అందరికీ నమస్కారం అండి. ప్రేమనగర్ సినిమా కరెక్ట్గా ఈరోజుకి 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. రిలీజ్ అయ్యి 1971 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయ్యి అత్యద్భుతమైన సూపర్ డూపర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమా వచ్చినప్పుడు కానీ షూటింగ్ జరిగినప్పుడు కానీ మీరు మేము చాలామంది ఉండుండకపోవచ్చు, లేదా అందులో వర్క్ చేసిన వాళ్ళు ఇప్పటికి కొంతమంది ఉండుండకపోవచ్చు. కానీ ఆ సినిమా గురించి అంత అత్యద్భుతమైన వాల్యూస్తో ఉన్న ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసిన డి రామనాయుడు గారి గురించి, లేదంటే అసలు ఆ సినిమా గురించిన పూర్తి వివరాలని ఈరోజు సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్ని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్, సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ నిజంగా. ఇంత గొప్ప సినిమా గురించి మాట్లాడడం అనేది ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా మా అందరికీ చాలా గ్రేట్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అది గొప్ప సినిమా అనేది పక్కన, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ మా నాన్న కెరియర్కి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్ అవును సార్, మా లైఫ్స్కి అన్నిటికీ. ఇట్స్ అంటే మై నాన్న మా ఫోర్త్ చైల్డ్ మా ఇంట్లో, మీ, మై బ్రదర్, మై సిస్టర్ అండ్ ప్రేమ్ నగర్. Yes. It was like that important for us. Such a great point, sir, really. ఈ సినిమా గురించి ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నప్పుడు సినిమాని రెండు సార్లు చూశాను సార్. అందులో చాలా పాతకాలం, అంటే ఇప్పుడు ప్రజెంట్ 70s 80s ఉన్న వాళ్ళకి నేను నిన్న ఫోన్ చేసినప్పుడు రామనాయుడు గారు ఈ సినిమా తీసేటప్పటికి ఒక 12 లక్షల రూపాయలు నష్టంలో ఉన్నా కూడా చావో రేవో తేల్చుకుందాం ఈ సినిమాతో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది అని ఈ స్క్రిప్ట్ని చూస్ చేసుకోవడం అంటే ఎంత దాని వెనకాతల మదనపడి ఉండాలి సార్? డెఫినెట్గా అంటే ఇందాక అన్నాను కదా, ఇట్ వాజ్ అ వెరీ క్రిటికల్ టైం. మా నాన్న 1963 మద్రాస్కి వచ్చి సినిమాలు మొదలుపెట్టారు. బిగినింగ్లో బాగానే సక్సెస్ అయ్యి, దెన్ ఇట్ వాజ్ అ లిటిల్ బ్యాడ్ టైం. ద్రోహి అనే సినిమా తీశారు, ఇట్ హెడ్ ఫెయిల్డ్. కొంచెం అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఈ నాయసరావు గారు ఒకరోజు ఫోన్ చేసి, ఒక కథ ఉంది, ఇది వేరే ప్రొడ్యూసర్ తీయాల్సింది, ఆయనకి ఈ సినిమా రైట్స్ తీసుకున్నాక కథ కొంచెం రాయించుకున్నాక చాలా నష్టాలు జరిగినాయంట, ఆయనకి యాక్సిడెంట్ అయిందంట, వాళ్ళ ఇంట్లో ఏదో అయిందంట, ఇదేదో బ్యాడ్ లక్ లాగుంది, నేను ఈ సినిమా చేయనని చెప్పేసి వదిలేశారు. వదిలేస్తే మా నాన్నకి నాయసరావు గారు ఫోన్ చేసి, నాయుడు నీకు బాగా ఇష్టం అంటే, నీకు కొంచెం మంచి సినిమా తీయాలంటే ఇష్టం కదా, వై డోంట్ యూ లుక్ ఎట్ దిస్ అని పంపించారు. మా నాన్న స్క్రిప్ట్ చదివి, బేస్ ఐడియా నాకు బాగా నచ్చింది, కానీ మీరుంటారు, ఆత్రేయ గారు ఉంటారు, మీరు అనుకున్న మిగతా టీం అంతా మార్చేసుకొని నేను నా విధానంగా తీసుకుంటాను అంటే, అప్పుడు దానికి మధుసూదన గారు డైరెక్టరు, హీరోయిన్ జమున గారు, దే వర్ సమ్ అదర్ పీపుల్, బట్ హీ సెడ్ నేను ఈ సినిమా నా స్టైల్లో తీర్చుకుంటానని చెప్పి, అప్పుడు నాన్నకి ప్రకాశ్రావు గారిని తీసుకొచ్చి ప్రకాశ్రావు గారిని డైరెక్టర్ చేసి, ఆత్రేయ గారు మాత్రమే వాణిశ్రీని హీరోయిన్ పెట్టి ఈ సినిమా మొదలుపెట్టారు. అందరూ నువ్వు బాగా ఇబ్బందుల్లో ఉన్నావు కదా, ఇప్పుడు ఈ టైంలో ఇంత ఎక్స్పెన్సివ్ సినిమా ఎందుకు తీయాలని చెప్తే, తాడో పేడో తెలుసుకుంటాను, ఐ విల్ డూ దిస్ ఫిలిం అని హీ స్టార్టెడ్ మేకింగ్ ది ఫిలిం. నో కాంప్రమైజ్ అక్రాస్ మేకింగ్ ది ఫిలిం. అంటే ఆ టైంలో లావిష్ సెట్స్ అన్నీ ఎక్స్పెన్సివ్గానే తీశారు, కానీ మాకు మాత్రం చెబుతూ ఉండేవాళ్ళు, రే ఈ సినిమా ఆడితే మీరు, మనం ఇక్కడ ఉంటాం, లేకపోతే మీరిద్దరు హాస్టల్స్కి వెళ్ళిపోతారు. మాకు అప్పుడు మెడ్రాస్లో పొలం ఉండేది, నేను, మీ మదరు, మా డాట్, మా సిస్టర్ని తీసుకుని నేను పొలం వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను, మీరిద్దరు హాస్టల్ వెళ్ళి చదువుకోండి, నేను మళ్ళీ ఫెయిలియర్గా మా ఊరు వెళ్ళలేను. దట్ వాజ్ హిజ్ బేసిక్ థింగ్. ఇలా చెప్తూనే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏమనుకోవాలి, గోల్గోల్ చేయండి, పోతారు, ఇది అలా అలా ఉండేదన్నమాట. సో ఐ రిమెంబర్ ఆన్ ద రిలీజ్ డే మై ఫాదర్ ఇక ముందు రోజు బయలుదేరుతున్నారు రిలీజ్కి, అయిపోయింది సినిమా బాగుందనుకుంటున్నారు. ప్రకాశ్రావు గారు, మా నాన్నగారు, మా మదర్ని ఎప్పుడు అప్పుడు దాకా రిలీజ్కి తీసుకెళ్ళాం మా నాన్న ఫస్ట్ టైం. ప్రతిసారి మా నాన్న తిరుపతికి వెళ్ళేసి మా మదర్ బ్యాక్ వచ్చేస్తారు. ఫస్ట్ టైం ఈ సైడ్ నువ్వు కూడా రా, బెజవాడ వెళ్దామని చెప్పి హీ గోస్ టు తిరుపతి. ఫ్రమ్ తిరుపతి నుంచి బెజవాడ వెళ్తారు, తిరుపతిలో వెంకటేశ్వరం చూసుకొని తర్వాత బెజవాడకి వెళ్ళి ఆంజనేయ స్వామి, కనకదుర్గ చూసేసి ఆంజనేయ స్వామి చూసి సినిమా థియేటర్లో వెళ్ళి చూస్తారనమాట. దట్స్ హిజ్ రొటీన్. ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అలా వెళ్తారు. మా మదర్ని కూడా తీసుకెళ్ళారు. అప్పుడు అసలు ఇక వానలే వానలు,
ఎస్ సార్, ఈ పాయింట్ నేను చెప్పాలి ఏంటంటే రిలీజ్కి భయంకరమైన వానలు, సైక్లోనిక్ రెయిన్స్ అవును. అయినా సరే జనాలు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి 100 డేస్ వరకు కంటిన్యూస్గా థియేటర్స్ ఫుల్ అట, అసలు ఎక్కడ చూసినా ఇవే పాటలట, అసలు అమేజింగ్ ఊపు ఊపేసింది అని చెప్పి చెప్తున్నారు. మా నాన్న బాగా భయంతో రూమ్లో పడుకుని ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు సార్ అంటే ఇవి సో స్కేర్డ్, సో మచ్ ఎవరైనా అంటే వస్తారా రారా జనాలు, తలుపులు కొట్టి డిస్ట్రిబ్యూటర్లు లేపి సార్ సినిమా హిట్ అండి, ఏం హిట్ అండి, వాన వస్తుందండి, తడిలో డబ్బు వస్తుందండి, వెట్ మనీ అంటే దే ఆర్ గివింగ్ మనీ విచ్ ఇస్ ఆల్ వెట్, 1 రూపీస్ అన్ని వెట్ డబ్బులు వచ్చేసినాయి సార్. సో దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. నాకు ఈ మూవీ గురించి చెప్పడం అంటే ప్రీతమైన వర్షాలు అనేది ఒకటి, రెండోది సంచులతోటి డబ్బులు తీసుకొచ్చారట. కెన్ యూ బిలీవ్ ఇట్ సార్? అంటే మీకు అప్పుడు ఏజ్ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నాకు చెప్తుంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చేయాలి సార్. నేను సంచులతో కన్నా మా నాన్న సినిమా రిలీజ్ అయినాక నవయుగ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్స్ మాకు, మామూలుగా ఏంటంటే ఆ డస్వాడలో చూసుకొని పక్క ఊర్లో ఎక్కడికి వెళ్ళి సినిమా చూస్తారు, విజయవాడ గుంటూరు అలా చిన్నగా. ఫర్ దిస్ ఫిలిం మా నాన్న అప్పుడు చంద్రశేఖరరావు గారు వాజ్ ద డిస్ట్రిబ్యూటర్ నవయుగకి, వాళ్ళ అబ్బాయి శశిభూషణ్ ఈవెన్ నౌ ఈజ్ వెరీ క్లోజ్ టు అస్, తను హాలిడేస్కి వచ్చారు, వాళ్ళిద్దరు కలిపి ది వెంట్ ఏలూరు దాకా వెళ్ళారు. ఏలూరులో పిచ్చి పిచ్చి వానలు అంట, ఆయన చంద్రశేఖర్ ఈ సినిమా ఇంక 25 వారాలు ఆడేస్తుందని, నేను వాపస్ అయిపోతుందని మా నాన్న మా అమ్మ శశిభూషణ్ గారు, వీఆర్ ఆల్సో నాగిరెడ్డి గారి పిల్లలు కూడా ఈ సినిమాలో పార్ట్నర్స్, వేణంకిల్ మై ఫాదర్స్ డియరెస్ట్ ఫ్రెండ్ వేణంకిల్, శారద ఆంటీ, జే ఆంటీ వీళ్ళందరూ కలిపి ది వెంటు కాకినాడ, వెంటు కడియం, ఆ కడియంలో ఉంటే అక్కడ భోజనం చేసేసి అప్ టు శ్రీకాకుళం ఎవ్రీ టౌన్ ది వెంట్ అండ్ విజిటెడ్. తర్వాత మా అమ్మ వాళ్ళు బ్యాక్ వచ్చేసారు, మా నాన్న శశిభూషణ్ గారు ది వెంట్ టు ఎంటైర్ తెలంగాణ టు సీ ద ఫిలిం, ఫ్రమ్ దేర్ ది వెంట్ టు రాయలసీమ, తర్వాత కడప నుంచి మా నాన్న బ్యాక్ టు చెన్నై వచ్చారు. ఫర్ 10 డేస్ హీ వాజ్ ఆన్ ద రోడ్ జస్ట్ వాచింగ్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిలిం, అండ్ శశిభూషణ్ వెంట్ బ్యాక్ టు హైదరాబాద్ అంట. సో దట్స్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్, అంటే ప్రతి ఊర్లో అండ్ ఎవ్రీవేర్ ఇట్ వాజ్ రైనింగ్ 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 అండ్ ద ఫిల్మ్ వాజ్ రన్నింగ్. మేము నేను మా బ్రదరు మా సిస్టర్ కూడా వెళ్ళారంటే మా నాన్నతోటి, నాన్న కారం చేడు వెళ్తాను, నాన్న కారం చేడు వెళ్తాను అంటుంది, సినిమా ఆడకపోతే మనం అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తాం. సో మీ అండ్ మై బ్రదర్ వీ వెంట్ ఇన్ కార్, వీ వాంటెడ్ టు సీ, మా కార్ నెల్లూరులో ఇరుక్కుపోయింది, ఒంగోలులో ఇరుక్కుపోయింది, దెన్ వీ ఆల్సో వెంట్ టు మై విలేజ్, కారం చేడు వెళ్ళాం. కారంచేడు వెళ్ళి నేను అక్కడ భవానీ థియేటర్లో సినిమా ఆడుతుంది. సో నేను వెళ్ళా సినిమా థియేటర్కి, వెరీ టెన్స్, అంటే అప్పుడు ఫోన్ కాల్స్ ఇంత వచ్చేవి కాదు, ఇప్పుడంటే ఇన్స్టెంట్గా వస్తుంది. సో ఐ వాజ్ దేర్ ఆఫ్టర్ ద షో, ఐ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ ద థియేటర్ బై ద సెకండ్ డే, ఎవడో ఒకడు వచ్చాడు, ఏం లేదురా ఈ సినిమాలో ఈ పాట తప్ప అని, ఈ డ్యాన్స్ తప్ప, ఒక ట్రైబల్ డాన్స్ ఉంటుంది, హీ లైక్ ఉండి ద ట్రైబల్ డాన్స్, నాకు చాలా కంగారు, ఏంటి ఏం లేదు అంటున్నాడు ఈ సినిమాలో అంటే, వాడికి అన్ని దిస్ వాజ్ లైక్ అన్ ఎక్స్ట్రా ఐటమ్ ఫర్ హిమ్, అదే డ్రమ్స్ మీద ఏదో డాన్స్ చేస్తూ ఉంటారు. సో ఐ యూస్ టు జస్ట్ లిసన్ టు పీపుల్ అండ్ సే దట్ ఇట్ వాస్ సచ్, అండ్ ఆ సినిమా ఏంటంటే వీక్ వీక్ పెరుగుతూ ఉండేది, ఇట్ జస్ట్ బికేమ్ లైక్ అ లెజెండరీ ఫిల్మ్ ఆఫ్టర్ దట్. అది ఫస్ట్ రన్లో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు రిపీట్ రన్స్ చేసేవాళ్ళు, అప్పుడు ఈ సాటిలైట్ లేని ఉండే కదా, రిపీట్ రన్ చేసినా కూడా చాలా బాగా ఆడిస్తుంది ఈ సినిమా, అండ్ ఇట్ కెప్ట్ ఆన్ రన్నింగ్. సో ఇట్ యూస్ టు ఇట్ లైక్ ఎ గోల్డ్ మైన్ ఇన్ మై హౌస్ ఫర్ మెనీ ఇయర్స్, మాకు ఎప్పుడు డబ్బులు కావాలంటే ఈ సినిమా రిలీజ్ చేస్తే కొంచెం డబ్బులు వస్తాయి అన్నట్టు. సో ఇట్ వాస్ లైక్ సో గుడ్, అండ్ మై ఫాదర్ చాలా డియర్గా ఉంటారు ఈ సినిమా అంటే, దాని పేరేమైనా చెప్తే మాత్రం అంటే రీమేడ్ హిస్ లైఫ్ అంటే ఫ్రమ్ సంబడి, అంటే జస్ట్ ఎస్టాబ్లిష్డ్ హిమ్ యాజ్ అ ప్రొడ్యూసర్, రీఎస్టాబ్లిష్డ్ హిమ్ అండ్ తర్వాత తన మిగతా భాషల్లో కూడా తీయటం వల్ల మేజర్ అడ్వాంటేజ్. అంటే సార్ నా ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ జనరేషన్లో ఉన్న వాళ్ళకి, ఫ్యూచర్ జనరేషన్స్ అన్నింటికీ కూడా అసలు ఈ సినిమా గురించిన బ్యాక్గ్రౌండ్ కానీ ప్రతి ఒక్క పాయింట్ క్షుణ్ణంగా వాళ్ళకి అందే విధంగా, ఎందుకంటే ఈవేళ మనం ఉంటాం రేపు మనం ఉంటాం ఉండాలని చెప్పలేము, కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ జనాల్లో ఉండాలనేది నా మెయిన్ ఉద్దేశం. రాఘవేంద్రరావు గారు నాన్నగారు దీనికి డైరెక్టర్, ఎగ్జాక్ట్లీ సార్. సో చాలా మందికి తెలియదు అసలు వాళ్ళ ఆయన గురించి తెలుసు, కానీ వాళ్ళ నాన్నగారి గురించి తెలుసు తెలియదు ఎవరికి. సో మీ పాయింట్లో ఆ సినిమా గురించి బేసిక్లీ నాన్నకి అంటే వేరే డైరెక్టర్ చేయాల్సింది, మచుంద్ర గారు వాజ్ అ బిగర్ వెరీ పాపులర్ డైరెక్టర్ ఎట్ దట్ టైం, కానీ మా నాన్నకి రాఘవేంద్ర ప్రకాష్ రావు గారే కావాలి. ప్రకాష్ రావు గారు వాజ్ నాట్ ఈవెన్ వెరీ సక్సెస్ఫుల్ ఐ థింక్ ఎట్ దట్ టైం, బట్ ఈ సైడ్ నాకు ప్రకాష్ రావు గారు ఈ సినిమా బాగా తీస్తారని నమ్మకం, ప్రకాష్ రావు గారు వచ్చారు. ఆత్రి గారు ప్రకాష్ రావు గారు స్క్రిప్ట్ రాశారు. మా నాన్న చెప్పేవారు ప్రకాష్ రావు గారి స్క్రిప్టు ఎనీబడీ కెన్ డైరెక్ట్ హి స్క్రిప్ట్,
He doesn't have to direct because he writes everything on a script. It's clearly written. Ikkada nunchi ikkadiki trolley, ikkada close up, ikkada zoom, everything is written there. Assistant director can also direct. He is so clear about that film. And ala beautiful ga direct chesaru. Release kande mundu roju I clearly remember the visual. Aina nenu akkada kurchoni aadukunta and he is very playful with us. Chala like my father tarat such a friendly man he was. And we used to have some very interesting design. Mukku chevidila sound ila chesi alanti anni chestadu. Only the sound he can make. Amma meme parigettunta illi ayana isthe. So we were playing and my father was coming out of the house. Validdar karik yeltunnaru. Then after they left to Tirupati and Vijayawada, I had to go to, we took the car and we went next morning. Meme karin chedilla anamata to see the film success. He did a great job. He all the three versions and direct chesaru. To for us as Suresh production, the Kovalmudi family is so important. One, Prakash Garu made Premnagar for us. Yes. At another very critical time, Devathappudu, Raghavendra Garu made Devatha for us. And my son's first film, Raghavendra Garu and my son produced the film together and they got a national award. Yes. So somewhere we are bonded and we live next to each other also. So Prakash Garu did it. And he's like a textbook direction. And he's a very futuristic director. People don't realize the quality of his work. If you see Tarath, he's done a lot of films. He is ahead of his times. The way he handles actors, the comfort that he gives to actors. Very, very well-read man. Yes. Much more well-read than that time's world. Much more evolved human being. A very successful man, went through lots of ups and downs, but always with a smile. Chala, brilliant person. Ante, the industry probably has not given him enough credit. Maybe through his son he's got all the credit. But he's a classic human being and a classic director, really. Praiseworthy person. Naaku baaga ishtam Prakash Garu ante. Anta varshamlo nenu maa nannagarini adigaanu. Nannagaru meeru chusara cinemanu ante. Edlabandilo mee school kani bayaldeeri. ఎడ్లబండ మా నాన్నగారు ఎమ్మరో కొడుకు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వెళ్ళిపెట్టాను వర్షం ఎడ్లు కొట్టుకుపోతాయేమోనని ఎడ్లు నడిపేతాను టెన్షన్ట ఏమైనా సరే నీకు ఈ రోజు మేము సినిమా చూడాలని వాళ్ళు ఎక్కడ మల్లేశ్వరం ఎక్కడ తణుకు అక్కడికి వెళ్ళి ఆ సినిమా చూసి వచ్చామ్మా అసలు మామూలుగా లేదు సినిమా అని చెప్పాను నిజంగా సార్ ఒక అంటే ఒక పల్లెటూరులో ఉండి ఎస్ఎస్ఎల్సి చదివే ఒక కుర్రాడినే అంత కదిలించింది అప్పట్లో అని అంటే అసలు మామూలు విషయం కాదు సార్ అసలు రియల్లీ అంటే Prakash Garu direction, Athari Garu's lines. Every line is like a golden word. Everything. Powerful dialogue. Powerful. And with brevity. Yes. And he probably redesigned what writing is. Yes. It's so good it was. Everything. And if you just hear, ippude gani WhatsApp lu, meme lu, quotations book unte, the quotations of Premnagaran, you can put one. Old and I'll do that tomorrow. The quotations in Premnagaran, so many great lines. Avanu sir. So many great characters. Everybody is perfectly etched. Naaku inkot baag gurtu on that film, which dantlo oka very key scene untundi, where Nayasara garu doubts Vanisri. Hmm. And adi chala important scene. A necklace. Necklace. Yes. And when she's getting into the car, he just asks, "Enduku chesavu ee pani?" Avun sir. And she just gets upset and she shuts the door and she goes off like that. And about that scene, my father, Prakash Rao garu, Nagireddy garu and Chakrapani were discussing. Adi koncham inta loose ga frame pettaventi, such an important scene kada, danni inka tighter closes lo tiyali atlanti atlanti ani they were discussing. I was a very small kid. Nenu ala nilabadi chustu undevanni. Then Prakash Rao garu, ledandi adi alane cheyali. He is very casual about it. He is not trying to make an issue on that. And that's why it was kept very loose. And these are all things that directors have to see and learn. Exactly. How do you shoot it? Adi, Hindu jaisa, dang, dang, ala atila. Appatlo chesina kuda anta elegant ga chesaru sir. Very elegant, very elegant. It's very stylized. Ala chesi sir. Terrific. So like that, plenty of, other than that, edo climax lo vishan daginse batikadane sinna criticisms undeyi. Appudu aa cinema gunne criticism dani gurinchi. బాటిల్ కొడితే రక్తం ఎక్కువసేపు వచ్చేసింది బాటిల్ నిండా నింపారు అంత రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని అది వర్షన్స్ వర్షన్స్ లో తక్కువ తక్కువ వెళ్ళి కొన్ని కొన్ని సినిమాటిక్ గా మనం యాక్సెప్ట్ చేయొచ్చు వన్ ఆర్ టూ ఇస్ ఓకే సార్ ఇప్పటి సినిమాలతో మనం కంపేర్ చేస్తే అసలు మనం ఏ విధంగా చేయలేము
ఎస్పెషల్లీ సార్ వాణిశ్రీ గారు నాగేశ్రావు గారు మధ్య ఉన్న కాన్వర్జేషన్ వాళ్ళిద్దరు పరిచయం అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా ఎంత అర్థవంతంగా ఇంత దాన్ని ఇంత చక్కగా కంపాక్ట్గా ఒక్కొక్క డైలాగ్ ఉంటుంది బా ఏం రాశారండి అనిపించేంత డైలాగ్ సార్ అంటే లాట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అ మిడిల్ క్లాస్ గర్ల్ లుకింగ్ ఆఫ్టర్ అ ఫ్యామిలీ విత్ గ్రేట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ ఫోర్స్డ్ టు వర్క్ విత్ అ రిచ్ మ్యాన్ brash, arrogant, drunk, irresponsible rich fellow, and how she changes his life. Ayana ella itan toti malli she had to leave him and go off, and how they get back together. Even today, if you write a good screenplay and you get somebody like Trivikram to write dialogues for it, it'll be another killer because it's such powerful characters and such beautiful things. ఈ గ్లాస్లో రక్తం పట్టడం లేదంటే రక్తం చూసినప్పుడు హీరోకి కళ్ళు తిరిగిపోవడం అనేది అప్పట్లో ఒక అంతకుముందు ఒక హిందీ సినిమా వచ్చింది దాన్ని చూసామన్నా ఇది కొంచెం ఇన్స్పిరేట్గా ఇన్స్పిరేషన్ అయ్యి రాశారా అనేది కూడా కొంతమంది ఆర్గ్యుమెంట్స్ ఉండేమ్మా సీ బేసిక్లీ దట్ వాస్ ఫ్రమ్ కోడూర్ కౌశల్యాదేవి గారి బుక్ అది అవును సార్ ప్రేమ్ నగర్ విచ్ ఇస్ డజంట్ ఎండ్ లైక్ దిస్ వన్ పార్ట్ ఆఫ్ దట్ బుక్ ఇస్ ది స్టోరీ దాంట్లో అయితే బోత్ కళ్యాణ్ అండ్ లత బికమ్ ఓల్డ్ అండ్ దేర్ ఆ ఫ్యామిలీలో ఉండే ఒక అమ్మాయి వీళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు వాళ్ళ లవ్ స్టోరీతో కథ స్టార్ట్ అవుతుంది సంథింగ్ లైక్ దట్ ఇట్ హీ దే టుక్ వాట్ పార్ట్ దే వాంటెడ్ అండ్ దే మేడ్ అ స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్ ఆఫ్ టూ క్యారెక్టర్స్ అండ్ బ్రిలియంట్ క్యారెక్టర్స్ అండ్ ఆల్ ద వరల్డ్ అరౌండ్ దట్ ఆ రోజుల్లో జమీందారి వ్యవస్థ ద ఎల్డర్ బ్రదర్ ఆఫ్ ద జమీందార్ వాళ్ళు వాళ్ళ వైఫ్స్ హౌ దే బిహేవ్ అండ్ దెన్ ద సర్వెంట్స్ కామెడీ ట్రాక్లో కూడా మెయిన్ కథను లింక్ అవుతూ రాజ్బాబు చలం రమాప్రభ అండ్ ఒకడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాడు ఒకడు బాధ నాటుకుంటాడు రమాప్రభ ఒక లంబాడి దే ప్లేడ్ దోస్ థింగ్స్ దే జస్ట్ కిల్డ్ ఇట్ అన్నమాట అంటే కామెడీ ట్రాక్ కూడా ఒక సపరేట్గా ఏం లేదు సార్ ఒక రన్నింగ్ స్టోరీలోనే కథని ఎక్స్టెండ్ చేస్తూనే వెళ్తూ ఉంటుంది ఆ కథ అప్లాచారి గారు రాసేవారు దే యూస్ టు ఎక్స్టెండ్ ద స్టోరీ ఆ స్టోరీ డిస్కషన్లో నుంచి సీన్లు వస్తూ ఉంటాయి ఆయన ఏదో పంపిస్తున్నాడు అని ఎవ్రీథింగ్ విల్ బి మూవింగ్ ఫ్రమ్ ద స్టోరీ ఓన్లీ ఇట్స్ నాట్ ఇండిపెండెంట్గా ఉండదు అవును సార్ అవును సార్ నిజం అంటే ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ పెట్టడం కన్నా కూడా ఎప్పుడైనా ఏ సినిమాకైనా స్టోరీలోనే కామెడీ అనేది ఉన్నట్టయితే అది ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంది జనాన్ని ఒక ప్రాక్టికల్ లైఫ్ మన లైఫ్ రాజ్బాబు గారికి కూడా ఇట్ వాజ్ ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రంక్ రోల్ చాలా బాగా చేశారు అప్పుడు అవును సార్ చూసేవాడిని అయితే ఈ మూవీకి వచ్చేటప్పటికీ నిజంగా ఆ సినిమా చూసినంతసేపు నేను ఫీల్ అయింది ఏంటంటే ఒక అమ్మాయి ఎంత ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది అసలు ప్రజెంట్ జనరేషన్లో అమ్మాయి ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా సార్ నేనైతే అదే ఫీల్ అయ్యాను వెరీ వెరీ పర్ఫెక్ట్ డబ్బు కోసం ఏదైనా చేసే పరిస్థితుల్లో వాళ్ళకి అలాంటి పరిస్థితులు ఉండి కూడా తన సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబెట్టుకుంటూ ఒక చక్కటి క్యారెక్టర్ని ఆవిడ ఎంత బాగా డిజైన్ చేశారంటే ఆవిడ క్యారెక్టర్ని నాగేశ్వరరావు గారు ఇలా అడగగానే ఆవిడ ఇలా ఉండి ఇలా చూసి ఒక డైలాగ్ చెప్తారు ఎంత అందంగా అసలు ఫ్రమ్ ద ఫస్ట్ డైలాగ్ దేన్ని మిస్ చేయకూడదు దాన్ని మిస్ చేసి మిస్ చేశారంట నాగేశ్వరరావు గారు వెన్ ఈ సీజర్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ దేన్ని మిస్ దిస్ ఇస్ అ ఫిలిం దట్ యూ షుడ్ నాట్ మిస్ ఇఫ్ యూ హెవ్ నాట్ సీన్ ఇట్ ప్లీజ్ వాచ్ ఇట్ బికాస్ ఇట్ మే చాలా లెర్నింగ్స్ ఆర్ దేర్ ఫర్ ఫిలిం స్టూడెంట్స్ ఫర్ ఎనీ ఎవ్రీబడి నిజం సార్ ఇంకోటి ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చూస్తే ఎక్కడ మనకి ల్యాగ్ అనేది కనిపించదు ఎక్కడ బోర్ కొట్టదు నాట్ ఈవెన్ 0.1% మనం ఇలా తల తిప్పుకునే అవకాశం కూడా ఉండదు సార్ అంత పకడ్బందీ స్క్రీన్ ప్లే అనేది నిజంగా న్యూ డైరెక్టర్స్కి ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ అనిపించింది నాకు మాత్రం అంటే అప్పుడు కూడా దే డిడ్ అన్ అవుట్ స్టాండింగ్ స్క్రీన్ ప్లే ఒక గ్రేట్ కామెడీ ట్రాక్ ఐటమ్స్ కూడా పెట్టారు అవును సార్ నాకు ఐ రిమెంబర్ ఆ కడవెత్తుకెచ్చి వెళ్ళిన పాట అంటే దసరా బుల్లోడు క్రేజ్ ఉండేది అప్పుడు అందుకనే నాగేశ్వరరావు గారికి నాగేశ్వరరావు గారు పనిచేయకుండా ఏంది మొత్తం సినిమా అంతా ప్యాంట్ వేసుకున్నారు అని చెప్పి కావాలని ఆ పాట పెట్టించారు ఇట్ వాజ్ నాట్ దేర్ ఇన్ ది ఒరిజినల్ రిథమ్ అంటే ఇది పెట్టాలా ఇట్స్ నాట్ ఇన్ ద రిథమ్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ అనుకున్నారు కూడా బట్ దాంట్లో ఆడిందని పెట్టించారు అలా పెట్టారు దట్ వాజ్ అ లిటిల్ దిస్ థింగ్ దెన్ దే హ్యాడ్ అ ట్రైబల్ సాంగ్ దే హ్యాడ్ ఎవ్రీథింగ్ దే అంటే ఆ తేట తెలుగులో దట్స్ లైక్ వన్ అవుట్ స్టాండింగ్ పాటలు సార్ అసలు అంటే మొన్న ఐ గాన్ టు హాస్పిటల్ ఏఐజి వెళ్తే వన్ డాక్టర్ ఐ హ్యాడ్ సమ్ స్మాల్ టెస్ట్ ఎనెస్థీసియా హీ సింగింగ్ దట్ సాంగ్
డాక్టర్ హర్నాథ్ గారు ఐ షుడ్ టెల్ హిస్ నేమ్ అండ్ మొత్తం పాట పాడి దిస్ హీ వాజ్ లైక్ ఇస్ ఇస్ సార్ దట్ ఇస్ ఆ ఐ వాంట్ టు టచ్ యువర్ అంటే హీ గివింగ్ మీ ప్రణామ్స్ అండ్ టచింగ్ మై ఫీట్ అండ్ సేయింగ్ ప్లీజ్ దిస్ ఇస్ ఫర్ యువర్ ఫాదర్ ఎగ్జాక్ట్లీ సో ఐ ఫెల్ట్ సో టచ్డ్ అంటే సంబడీ రిమెంబర్స్ అ సాంగ్ ఒక పాటను అంత గుర్తుపెట్టుకొని అండ్ వెన్ హీ సీస్ దట్ ఫ్యామిలీ మెంబర్ హౌ మచ్ వాల్యూ హీస్ గివెన్ అని ఇట్ రియలీ అవుట్ స్టాండ్ అండ్ ఆల్ క్రెడిట్ టు ఆత్రేయ గారు వర్డ్స్ కి అండ్ కేవి మహాదేవ మామ టు డూ అంత మంచి మ్యూజిక్ చేశారు అవును సార్ రియలీ టెరిఫిక్ అప్పటి వాణిశ్రీ గారు కట్టుకున్న చీరలు అందులో నాగేశ్వరరావు గారు వేసుకున్న నైట్ డ్రెస్సెస్ ఇప్పటికీ అవి మళ్ళీ మళ్ళీ ఫ్యాషన్ సార్ ఇప్పుడే ఎగ్జాక్ట్లీ నాకు అదే అనిపించింది ఓ ఈ సేమ్ డ్రెస్సెస్ కదా ఇప్పుడు మనం మళ్ళీ 50 ఇయర్స్ అగో సేమ్ థింగ్ స్టైల్ అంత నాగేశ్వరరావు గారు పుల్డ్ ఇట్ ఆఫ్ ఇన్ గ్రేట్ స్టైల్ అంటే ద వే ఒక జమీందారు ఎలా ఉండాలి అలా ఉండి అంటే ఇవాళ మనం విజయ మాల్యాలకి వెళ్ళి సినిమాలు అంటే ఆ రోజుల్లో అవును సార్ నిజంగా టెరిఫిక్ యూజ్ ఇస్ అవుట్ స్టాండింగ్ సార్ తర్వాత ఈవెన్ ద సైడ్ కాస్టింగ్ అమ్మ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాస్టింగ్ త్రూ అవుట్ ద ఫిలిం అంటే యుల్ సీ చిత్తూరు నాగయ్య గారు బి వన్ డాక్టర్ సీన్లో ఉంటాడు ఆయన బికాస్ ఇట్ వాజ్ అ స్పెసిఫిక్ సెలెక్షన్ అంటే ద డాక్టర్ ఇస్ గివింగ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ కామెంట్ people who leave drinks suddenly will get into this adi namma baddig untadante appudu chittur nagigar lante ani pettalani pettaru maamulagante ippudu evaru chinna artist kuda pettesiyochu like that they made calculated calls kakaral garu untaru ayaniki first time oka negative wish brothers lo avun sir satyanayan garu all these everybody shant kumar garu everybody even if you see the జూనియర్ యాక్టర్స్ అరౌండ్ దీస్ పీపుల్ ఎవ్రీబడి విల్ ప్లే దేర్ రోల్స్ చాలా సాలిడ్గా ఉంటారు అంటే క్యారెక్టర్స్లో అలా దిగి చేసేసినట్టు ఉంటారు అవును సార్ సత్యనారాయణ గారి చిన్నప్పటి పాత్ర వెంకటేష్ బాబు గారు చేశారు అందులో అది ఒక స్ట్రేంజ్ అంటే చెప్పలేదు కూడా అనుకుంటాను వెంకీకి సార్ స్కూల్లో ఉన్నాడంట ప్రొడక్షన్ మేనేజర్ వచ్చాడంట స్కూల్లోకి సార్ నాన్నగారు రమ్మంటున్నారే ఇదేం రోల్ చేయమండి నేను రానన్నారంట సార్ మీ బ్యాంక్లో 1000 రూపీస్ వేస్తాం సార్ రండి సార్ అని అడిగారంట సరే వేస్తే వస్తాలే అని చెప్పి వచ్చాడని చెప్తున్నాడు సో హీ కేమ్ అండ్ ఇంకోటి వచ్చి మా ఫ్రెండ్ నిహార్ అని మా తెలిసిన ఫ్రెండ్ అనమాట ఫ్రెండ్ నౌ హీస్ అ ఫ్రెండ్ సో హీ ప్లేడ్ ద రోల్ దట్ బాయ్ ఇస్ ఇన్ అమెరికా టుడే హీ సెయిన్ ఇన్ దిస్ జూమ్ కాల్ ఐడ్ లైక్ టు కమ్ అండ్ టాక్ మ్యాన్ అన్నాడు ఈస్ డన్ వెరీ వెల్ ఫర్ హిమ్సెల్ఫ్ సో వెంకీ వీళ్ళందరూ దట్ ఈస్ వెంకీస్ ఫస్ట్ ఫిలిం 50 ఇయర్స్ అంటే డైరెక్ట్ వెళ్ళి ఓ జుబ్బాకి బయసి డైలాగ్ చెప్పేసేమన్నారని చెప్పేశాడంట అంటే ఇది తెలియదే అప్పుడు నిజస్ పుష్టిమెంట్ ఇట్ కానీ అంటే సార్ వెంకటేష్ బాబు గారికి చేయాలనుందా నాన్నగారికి నాన్న చేయించారు అంటే వెంకటేష్ అంటున్నాడు ఎవరో దొరకనని పెట్టినట్టున్నారు అన్నట్టు అంటున్నాడు బికాస్ హీ వాజ్ ఇన్ స్కూల్ ఇంటర్వెల్లోనూ ఎప్పుడు వచ్చారంట వచ్చి ఇంటర్వెల్లో లంచ్ బ్రేక్లో ఎప్పుడు వచ్చి సార్ నాన్న రమ్మంటున్నారని చెప్పి ఎవరినో పెట్టుంటారు ఆ అబ్బాయి వచ్చి ఉండడు నిన్ను పట్టుకొచ్చి వెంకటేష్ని పట్టుకొచ్చి ఏం చేశాడు బికాస్ సంబడీ ఆస్క్ అప్పుడు మీరే మై వైఫ్ వస్తే అప్పుడు మీరు పెద్ద మీరు సత్యనారాయణ వేసి వెంకటేష్ దే వాంటెడ్ ఎ లిటిల్ యంగర్ కిడ్ సో దట్స్ వై అదర్వైజ్ మేము మమ్మల్ని ఇద్దరు తోసేసి ఉంటారేమో అప్పుడు కానీ సార్ అప్పుడే అంటే వెంకటేష్ బాబు గారు మనసులో సినిమాలు చేయాలని విజయం పడిందని అనుకోవచ్చా అసలు నాట్ దేర్ అట్ ఆల్ అమ్మ మేమంతా ఈ వాజ్ జస్ట్ వీఆర్ హ్యాపీ స్కూల్ చిల్డ్రన్ సినిమాలకి ఎప్పుడు రాకూడదు అనుకుని బతికి పిల్లలు మాకు అసలు అలాంటి సినిమాల్లో ఉండాలని ఎప్పుడు కోరిక లేదు వెంకటేష్ని మళ్ళీ భారతీ రాజా గారు అడిగారు సినిమాలు వేయమని అదేదో తర్వాత కార్తిక్తో చేశారు ఆ సినిమాని నన్ను అడిగారు మేము అసలు అబ్బో సినిమాలు నోను వి షుడ్ నాట్ కమిట్ టు మూవీస్ అనుకునేవాళ్ళం ఇక్కడే ఉన్నాం వెళ్ళి అమెరికాలో వెళ్ళి చదువుతూ నేను సినిమాలు చేస్తున్నాం కానీ సార్ కష్టపడితే మన కష్టం ఎక్కడికి పోదు డెఫినెట్గా దాని ప్రతిఫలం మనం అనుభవిస్తానని నాన్నగారు దాంట్లో కానీ మీ విషయంలో కానీ మేబీ మీరు చిన్నప్పటి నుంచి నాన్నగారు వర్క్ స్టైల్ కానీ ఆ బిజినెస్లో ఉండే డెప్త్ ఇష్యూస్ కానీ మీరు చూడటం వల్లేమో ఈరోజుకి మీరు సినిమా బిజినెస్ గురించి మాట్లాడితే అదొక పెద్ద గ్రంథం మీ తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైనా సరే దాన్ని ఒక్కసారి ఆ బుక్ కనుక మీరు నిజంగా రాసినా మీ టాక్ ఎవరైనా విన్నా యూట్యూబ్లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి వాళ్ళని చూస్తే కనుక ఓ ఇదా ఇలా ఉండాలా ఇవి చేయకూడదా డూస్ అండ్ డోంట్స్ మీరు ఎంత క్లియర్గా చెప్తారంటే యూ హ్యావ్ టోటల్ క్లారిటీ అబౌట్ మూవీ బిజినెస్ అండ్ ఆల్ సార్ రియలీ సచ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ నో అంటే సీ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఫిలిం ఒక ప్రొడ్యూసర్ డూయింగ్ బ్యాడ్లీ ఇన్ లైఫ్ ఫైనాన్షియలీ మేక్ ఆర్ బ్రేక్ టైమ్ మేక్ ఆర్ బ్రేక్ టైంలో హీ మేక్స్ అ ఫిలిం పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అంటే ఓవర్ బడ్జెట్ అని కాదు పర్ఫెక్ట్ బడ్జెట్లో ధైర్యంగా సినిమా తీసి ద
దట్స్ వాట్ మై ఫాదర్ టాట్ మీ నెవర్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఇస్ జస్ట్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ ద డే యూ ఫెయిల్ గో బ్యాక్ వర్క్ హార్డర్ బట్ వర్క్ పాజిటివ్లీ ఇప్పుడు మా ఫాదర్ స్క్రిప్ట్ రోజు స్క్రిప్ట్ చదువుతారు ఏ సినిమా కథ అయినా హీ హ్యాస్ నథింగ్ అప్పుడు తీసే సినిమా బుక్ తప్ప కార్లో అదే ఉంటుంది బెడ్ పక్కన అదే ఉంటుంది ఇంకో పక్కన అదే ఉంటుంది ఎప్పుడున్నా చదువుకుంటూనే ఉంటారు నాట్ దట్ హీ వాంట్స్ టు చేంజ్ ఎనీథింగ్ ఆర్ నాట్ దట్ హీ వాంట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ది రైట్ జస్ట్ టు సీ దట్ ఇస్ దట్ స్క్రిప్ట్ రైట్ తను హైర్ చేసిన టీమ్ దాన్ని పర్ఫెక్ట్గా తీస్తున్నారా లేదా సో దెర్ ఇస్ నో ఇంటర్ఫియరెన్స్ ఇవాళ కొంతమంది అతికి ఇంటర్ఫియర్ అవుతారు డైరెక్టర్స్ రైటర్స్ తోటి దట్స్ నాట్ ఇంటర్ఫియరెన్స్ హీస్ జస్ట్ వాచ్ ఇప్పుడు మా నాన్న ట్రాలీది వస్తారు మా నాన్న క్రెయిన్లు అవుతారు హీ యూస్ టు డూ ఆల్ దట్ బికాస్ హీ వాంట్స్ టు బి పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ హీ నోస్ ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ రావాలా ఇక్కడ ఇది రావాలి వస్తుందా లేదా అప్పుడు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది వాచ్ చేసుకుంటూ ఉండేవారు అండ్ హీ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ హిస్ డైరెక్టర్స్ ఆర్ ఎనీథింగ్ ఆన్ ఎనీ క్రియేటివ్ డెసిషన్స్ బికాస్ హీ వాజ్ వెరీ ఫోకస్డ్ ఆన్ దట్ స్క్రిప్ట్ అది తప్ప ఇంకేం చేసేవాడు కాదు కానీ అప్పట్లో ఒక నావెల్ని బేస్ చేసుకుని మూవీ తీసిన మూవీ 100 డేస్ ఆడడం అట్ ద సేమ్ టైమ్ దసరా బుల్లోడ్ తర్వాత సెకండ్ సూపర్ హిట్ అవ్వడం కమర్షియలీ చాలా హైలైట్స్ ఉన్నాయి మూవీ అని చెప్పుకోవాలి సార్ ప్లెంటీ 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 అండ్ రిమెంబర్డ్ లాంగర్ yes లాంగెస్ట్ సో 50 ఇయర్స్ 3 languages ఫర్ ఆల్ ఇండియా అండ్ ఇన్ శ్రీలంక ద తమిళ వర్జన్ ర్యాన్ ఫర్ సమ్ 175 డేస్ దే మేడ్ అ ఫార్చ్యూన్ అవుట్ ఆఫ్ ఇట్ ద శ్రీలంక డిస్ట్రిబ్యూటర్ హీ బాట్ ఇట్ ఫర్ 1 lakh హీ గాట్ 18 lakhs ఇన్ దోస్ డేస్ 18x రిటర్న్ స్టార్ట్అప్ లాగా అనమాట ఇట్ జస్ట్ అన్ అమేజింగ్ అమేజింగ్ థింగ్ కానీ సార్ మన తెలుగులో ఏఎన్ఆర్ గారు తమిళ్లో గోజుబల్ శివన్ గారు అలాగే హిందీలో ఆయన ఎవరు మన రాజేష్ ఖన్నా గారు మీరు 3 వర్షన్స్ చూసారా మీకు ఎవరిది బాగా నచ్చింది సార్ అంటే ఈచ్ వన్ హ్యాడ్ దర్ ఓన్ ఫ్లేవర్ నాయసరా గారు బికాస్ ఫస్ట్ టైం హీ డిడ్ ఇట్ శివాజీ మేడ్ ఇట్ అ కల్ట్ ఇన్ తమిళ్ నాయసరా గారు హ్యాడ్ అదర్ ప్యారలల్ ఫిల్మ్స్ టు టాక్ ఫర్ శివాజీ ఇన్ తమిళ్ మేడ్ ఇట్ అ కల్ట్ ద సెట్స్ ఆఫ్ తమిళ్ తెలుగు కన్నా ఇంకా బెటర్గా అయిపోయింది ద ఫోటోగ్రాఫ్ తెలుగు వాజ్ వెల్ ఫోటోగ్రాఫ్ వెల్ ఇప్పుడు ఎస్ వెంకటరత్నం గారు కెమెరామెన్ కృష్ణారావు గారు ఆర్ట్ డైరెక్టరు మార్తాండ్ ఎడిటరు కేఎస్ ప్రకాష్ రావు గారు డైరెక్టర్ దిస్ అండ్ కేవి మహాదేవన్ మ్యూజిక్ ఫర్ ఆల్ 3 కృష్ణారావు గారు స్టేడ్ ఆర్ట్ డైరెక్టర్ సో ఈచ్ టైమ్ హీ వాజ్ అప్పింగ్ హిస్ స్కిల్ అండ్ మేకింగ్ బెటర్ సెట్స్ అండ్ బెటర్ సెట్స్ సార్ అంటే అదర్ లాంగ్వేజ్లో కూడా ఇదే టీమ్ వర్క్ చేసింది ఇదే ప్రకాష్ రావు గారు వర్క్ ఆల్ 3 languages మార్తాండ్ ఎడిటెడ్ ఆల్ 3 versions కెమెరామెన్ మాత్రం విన్సెంట్ గారు డిడ్ ద తమిళ్ అండ్ హిందీ సో దట్ వే దే వాజ్ ఓకే ఆత్రే గారు రోడ్ డైలాగ్స్ ఈచ్ లాంగ్వేజ్ కన్నదాసన్ రోట్ ఇన్ కన్నదాసన్ రోడ్ ద లిరిక్స్ ఐ థింక్ బాలమురుగన్ గారు రోడ్ ద డైలాగ్స్ హిందీలో ఎస్టీ బర్మన్ డిడ్ ద మ్యూజిక్ సో ఆ టెక్నీషియన్స్ చేంజ్ అయ్యారు కానీ కోర్ టెక్నీషియన్ డైరెక్టర్ ఎడిటర్ ఆర్ట్ డైరెక్టర్ కెమెరామెన్ లాస్ట్ 2 films అందరూ ఒకటే సేమ్ టీమ్ దే జస్ట్ కిల్డ్ అంతే మామూలు కాదమ్మాది ఇట్స్ రియలీ ఫస్ట్ టైం టు డూ 3 అంటే అంతకుముందు మా నాన్న తీసిన రావణుడు 3 భాషల్లో తీశారు అప్పుడు నాన్న తీయలేదు ఆ 2 భాషల్లో ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఛాన్స్ దొరకలేదు 70లో ఈ సైడ్ ఐ హ్యావ్ టు మేక్ ఇట్ అని 3 భాషల్లో తీసింది ఇంకోటి ట్రెండ్ సార్ పాటలకు వచ్చేటప్పటికి మ్యూజిక్కి వచ్చేటప్పటికి అన్ని పాటలు ఇది బాగుంది ఇది బాగాలేదు అని మనం కంపేర్ చేయలేము అన్ని పాటలకు అన్ని పాటలు కూడా చాలా మంచి పాటలు పద్యం కూడా అదేదో ముందు ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తున్నప్పుడే ఏదో ఒకటి పాట అవును నేను అంత తెలుగులో అంత బాధ తెలియదు కానీ ఎవ్రీ సాంగ్ ఇస్ ఎ క్లాసిక్ సాంగ్ అండ్ సో మచ్ వెరైటీస్ ఆఫ్ సాంగ్స్ ఎవరి కోసం ఒక టైపు మనసుగా తింతే ఒక టైపు ఉంటే అంటే ఆ ఐటమ్ సాంగ్స్ కూడా ఆ సినిమానే బిగినింగ్ 3 పాటలు ఉంటాయి ఆయన బర్త్డే సాంగ్ నేను పుట్టాను అని ఉండేది నేను పుట్టాను అని తర్వాత ఉంటే ఈ ఊర్లో లక్ష్మీ ఛాయ్ అని ఒక అమ్మాయి వచ్చి డాన్స్ చేసి తర్వాత లేలేనా రాజా అని జ్యోతి లక్ష్మి అది కూడా ఒక కల్ట్ అనమాట దానికి ఒక కల్ట్ లేలేనా రాజా అని దెన్ ఒక వీణ పాట ఉండేది రొమాంటిక్ సాంగ్ ఉంటుంది ఒక అడవత్తుకు ఒక తేట తేట తెలుగులో సో మెనీ వెరైటీ నేనేమో అన్ని రాసుకుంటే మీరు చక్కగా నోటితో చెప్పేస్తున్నారు సార్ నేను అన్ని రాసుకుంటాను ఇవన్నీ ఇట్స్ ఆర్ లైఫ్ ఇట్స్ లైక్ ఐ టోల్డ్ యూ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ దిస్ ఫిలిం నాకు ఈ అంటే అంత ఎవ్రీబడి కమ్స్ అండ్ ప్రేజెస్ మన ముందు ఇందాక డాక్టర్ గారు అలా వచ్చిన వాళ్ళు కూర దాని గురించి చెప్తూ ఉంటారు సో అలా పడిపోతూ ఉంటుంది నిజం సార్ ఆ సినిమా చూసినప్పుడు యాజ్ అన్ ఆడియన్గా నేను అనుకున్నది ఏంటంటే 50 ఏళ్ల క్రితమే ఈ కల్చర్ ఉందా
యాభై ఏళ్ళ క్రితమే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ వీళ్ళు ఇంత రాయల్గా బిల్డింగ్స్ ఉన్నాయా అంటే వాళ్ళకి ఎంత విజన్ ఉంటే ఈ సినిమా తీయాలి అంటే జమీందారీ దే జస్ట్ టుక్ ద జమీందారీ వరల్డ్ అండ్ దట్స్ డిడ్ ఇట్ దట్స్ ఇట్ సార్ ఇప్పటికీ మనం అనుకుంటున్నాం కదా సార్ ఇప్పటి ఈ తాగే విషయంలో మద్యపానం విషయంలో కానీ గవర్నమెంట్ స్కూల్స్ లేదంటే పాడుపడిపోయిన దేవాలయాల గురించి కానీ అప్పుడు అదే మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నాం కదా సార్ సైకిల్ కదా నాకు అదే అనిపిస్తుంది నిజంగా వాల్యూ ఫర్ నేచర్ వాల్యూ ఫర్ ఎడ్యుకేషన్ వాల్యూ ఫర్ హెల్త్ అవే సేమ్ ప్రాబ్లమ్స్ మనం ఇంకా సాల్వ్ చేయలే అండ్ అవన్నీ ఆ సినిమాలో మాట్లాడారు అవును సార్ యాభై ఏళ్ళ క్రితమే వీటన్నింటితో పాటు ఒక రాజరికంలో ఉండే ఆ ల్యాక్ ఆఫ్ లవ్ అనేది ఆ ప్రేమ అభిమానం ఆప్యాయత గురించి ఎంత గొప్పగా చెప్పారో అనిపించింది సార్ నిజంగా నాన్నగారు మీ పిల్లల విషయంలో ఎలా చూసేవారంటే ఏం చెప్తారు సార్ అంటే సీ ఆన్ దిస్ ఫిలిం ఇట్ వాజ్ లైక్ ఫాదర్ ఆన్ మా పర్సనల్ గ్రోత్లో మాత్రం నాన్న హీ ఆల్వేస్ కెప్ట్ ఇట్ ఆన్ గ్రౌండెడ్ being the reality never take success to your head that is the first thing never worry about failure never take success to your head that's all work hard be disciplined and adi danni nenu venki been evolving and living on that only success vastadi potadi garvam anedi matram pettukovaddu be humble help as many people as you can beyond that nothing mind your own business don't run for gossip don't run for any of these other things you do your job yes success will come eventually that's all kani appatlo ee test cuts pettam gaani lekapothe workshops conduct cheyadam gaani lante ani chesara sir appudu appudu unde kadam I don't know my how my father used to ante mem intlo maa intlone appudu mem jamuna gar intlo unde vallam cinema shooting appudu sir we used to stay there and then we moved to our new house aa cinema teeset appudu maa kotta illu kattukunnam balaji avenue lo సో ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి బాగా హిట్ అయిపోయిందని సో దిస్ లక్కీ హౌస్ అని ఇంకా ఉందా ఇల్లు అక్కడనే కానీ ఆ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళలో ఒకటి రమాప్రభు గారు రమాప్రభు గారు వాణిశ్రీ గారు సత్యనారాయణ గారు ఐ రిమెంబర్ అండ్ దిస్ వెంకటేష్ అండ్ నిహార్ ఫైవ్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ టెక్నీషియన్స్లో హార్డ్లీ ఎనీబడీ ఇస్ దేర్ సమ్ ఆఫ్ ది అసిస్టెంట్స్ ప్రాబబ్లీ ఆర్ దేర్ నౌ ఇప్పుడు మార్తాండ్ గారు అబ్బాయి నా దగ్గర ఇంకా పనిచేస్తున్నారు హీఈస్ దేర్ ఆత్రేయ గారు పాపం హీ లెఫ్ట్ హీస్ ప్రాబబ్లీ అంటే పాటలు రాసేదానికి ఎంత కష్టపడి రాయించేవారు ఆయన వెళ్ళేవారు అదేదో మహాబలిపురం రోడ్లో కార్ అటు ఇటు తిప్పుతూనే ఉంటారు పాట రాదు పాట మళ్ళీ మళ్ళీ కష్టపడి కష్టపడి రాసేవారు ఇట్స్ నాట్ అంటే నాట్ దట్ హీ రియలీ రోట్ సమ్ సాంగ్స్ విల్ కమ్ లైక్ దట్ సమ్ సాంగ్స్ టేక్ అట్ వైల్ ఫర్ హిమ్ టు కమ్ టు గెట్ దోస్ రైట్స్ వర్డ్స్ అవన్నీ అండ్ దే ఆ సినిమా దే స్టార్టెడ్ షూటింగ్ విత్ మనసు గతి ఇంతే ఆ సెట్తో స్టార్ట్ చేశారు not that they started from an order okay the first schedule itself they did manasgati inte set which was already a set esi ante koncham role lo gelipoy if you see anta smooth ga though and maamulu ippudu ante mana beginning nichi chesi akkadiki vellalani aunt sir nayasra garu vanisa just got into the mood pattana chesaru ఆ కార్ ఉండేది ఆ కారు నాగిరెడ్డి గారు వాళ్ళ కారు ఐ రిమెంబర్ దట్ కార్ ఓకే అండ్ దట్ 537 అనే ఒక కార్ ఉంటుంది ఒక చిన్న హెరల్డ్ లాంటి ఒక ట్రయంఫ్ కార్ దట్ ఈస్ ఆల్సో ఇన్ అవర్ హౌస్ సో మెనీ ఆఫ్ దోస్ కార్స్ వీ యూస్ టు ఓన్ తర్వాత కొనుక్కున్నాను ఈ ఒక క్వశ్చన్ నన్ను చాలా రోజుల నుంచి వెంటాడుతుంది సార్ ఈ సినిమా చూసాక నాకు ఇంకా బలపడింది ఏంటంటే బాగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళంతా సైడ్న ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉండడం అనేది ఒక టైం తర్వాత నిజమేంటి అని తెలుసుకోవడం అనేది రియల్ లైఫ్లో కూడా ఇప్పుడు కూడా అది జరుగుతుంది సార్ వెరీ వెరీ ట్రూ దట్ ఈస్ ఎప్పుడైనా ఇలాంటి హ్యూమన్ స్టోరీస్ బాగా ఆడతాయి అంటే దే ఆర్ ఫర్ ఎవర్ దే హ్యాపెన్ ఇప్పుడు కూడా మన పక్కన విషం మాటలు మాట్లాడి మన మైండ్స్ నుంచి చెడగొట్టే వాళ్ళు ఉంటారు మన పక్కన పాజిటివ్గా ఉండి చేసేవాళ్ళు ఉంటారు ఇట్ ఈస్ జస్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ హూ స్పీకింగ్ అంటే వెన్ యూఆర్ కామ్ దెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ఇప్పుడు ఈ సినిమాలో ఉంది నాగేశ్వరరావు గారికి ఆ రాజ్బాబు గిజి గిజిని చెప్పి ఈ అమ్మాయి బ్యాడ్ అని చెప్పినా నమ్మాడు దెన్ స్లోలీ హీ స్టార్ట్స్ రియలైజింగ్ దట్ షీఈస్ ద పర్సన్ హూజ్ రైట్ ఫర్ హిమ్ మారారు తర్వాత ఎవడో లూజ్ మాట మాట్లాడితే ఈ అమ్మాయిని డౌట్ కూడా చేశాడు డౌట్ చేసి అమ్మాయిని పంపించేశాడు అమ్మాయి వెళ్ళిపోయింది ఆ మాట పడనన్ను దట్స్ ఆల్ షీ వాజ్ సో స్ట్రాంగ్ అదేదో క్యాజువల్గా చెప్పేస్తాను బట్ షీ వాజ్ సో స్ట్రాంగ్ వెళ్ళిపోయింది అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు అట్లుంటారు దెన్ ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యి అమ్మాయిని తిరిగి తెచ్చుకోగలిగాడు అండ్ హౌ షీ హ్యాడ్ టు కమ్ అంటే లుక్ ఎట్ దట్ సీన్
ఆ అమ్మాయి పెళ్లి జరుగుతుందని తెలిసి ఈయన వెళ్ళి బ్లెస్ చేసి వస్తే అసలు మామూలు ఇట్స్ నాట్ నార్మల్. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసిన పొరపాటున అతను కాదని అమ్మాయి చేసుకున్నా లేదా ఈ అమ్మాయిని కాదని అబ్బాయి వేరే చేసిన పెద్ద కేసుల వరకు వెళ్ళిపోయింది. పీపుల్ సీ ఇట్ దెన్ దే మేక్ ఎన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్ దెన్ ద మదర్ కమ్స్ అంటే లుక్ ఎట్ దట్ మదర్ వాజ్ ఆల్సో అంటే షీ వాజ్ ఓన్లీ వరిడ్ అబౌట్ వాళ్ళ కొడుకు గురించి వరి ఆ వరి తోటి షీ వెంట్ ఇన్ టు ద రాంగ్ ట్రాప్ అంటే దో వీ డిడ్ నాట్ మెన్షన్ డబ్బున్నర్ అంటే వాళ్ళ కొడుకు ఒక మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకుంటుందేమోననే ఒక చెల్లిని కంగారులో ఆమె ఎలా వాళ్ళు ఇంకో కొడుకు చెప్పిన మాటలు నమ్మేసింది అండ్ హౌ షీ స్లోలీ డిస్టెన్స్డ్ హిమ్ అండ్ హౌ షీ హ్యాడ్ టు ఆమె ఎలా తిరిగి రావు ఈవెన్ దట్ మదర్స్ రోల్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అంటే ఇవాళ ఇఫ్ యూ ఆ ఐ హ్యావ్ చిల్డ్రన్ ఆల్సో ఇప్పుడు ఆ మదర్ వచ్చి ఆమె పాకాడుతూ ఉంటూ ఆయా దగ్గర పెరుగుతాడు హీరో అండ్ ఆ ఆయాని అమ్మ అని ఫస్ట్ పిలుస్తాడు సో టుడే మెనీ పేరెంట్స్ అదే హూ హ్యావ్ ఆయాస్ ఆర్ జాపాస్ ఆర్ సమ్ వాళ్ళ పిల్లల్ని చూసుకునే దానికి ఉంది ఆ మదర్లీలో బికాజ్ వాళ్ళు బిజీగా ఉంటూవో లేకపోతే వాళ్ళు వేరే పనులు చేసుకుంటే ఆ కిడ్కి ఆయా ఆర్ జాపా బికమ్స్ అమ్మ అయిపోతే అండ్ వెంటనే అంటే ఆ బాండింగ్ మిస్ అయిపోతారు వెరీ వెరీ దిస్ అంటే నాట్ దట్ దిస్ ఇస్ రైట్ ఆర్ దిస్ ఇస్ రాంగ్ బట్ ఇలాంటి అన్ని దే రియల్లీ లేయర్డ్ బాగా లేయర్ చేసేసారు సినిమాలో వెరీ స్మాల్ థింగ్స్ బట్ వెన్ యూ సీన్ యువర్ రియల్ లైఫ్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ రియల్ లైఫ్స్ అలా సో దట్ వే ద హోల్ ఫిల్మ్ ఇస్ లేయర్డ్ ఈవెన్ ఆ సర్వెంట్స్ రోల్స్లో అన్నిట్లో బాగా అభిమానంగా ఉండే ఒక పని అతను హూజ్ ఓన్లీ వరిడ్ అబౌట్ కళ్యాణ్ రాము అంటే హీ జస్ట్ వరిడ్ అబౌట్ హిమ్ బాబు బాగున్నారా లేదు అంటే వాళ్ళ దగ్గరే దెన్ దేర్ ఆర్ అదర్ వర్కర్స్ వాంట్ టు అబ్యూజ్ దేర్ వాళ్ళ దిస్ థింగ్ నమ్మకంగా ఉండేవాళ్ళు ఎవ్రీ అన్నిటినీ తెలియకుండా మెయిన్ స్టోరీలో పర్ఫెక్ట్గా క్లియర్ చేశారు వాణిశ్రీస్ బ్రదర్ ఆపర్చునిస్టిక్ వెన్ హీ గెట్స్ హీ విన్స్ అ లాటరీ హౌ హీ వాంట్స్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్ disconnecting from the family. Itla they really put in lot of elements. Baga anta jamindari kada aina kuda human relation ekkuva ayipindi. Avunu sir, avunu sir. Ante oka manushi jeevithamlo puttinappudu nunchi chanipoyenta varaku unde every element andro. Everything it got laid up. Telikonda layer ayipindi. As you read more and more into the script, you'll start realizing. Avunu sir. Oka bhagavad naaku okati anipinchindi sir. Bhagavad Gita chadivetappudu aa story kaadu dani manakathulu antarardhanni telusukovalantaru kada. అలాగా ఈ సినిమా చూసేటప్పుడు స్టార్టింగ్ నుంచి పనివాళ్ళు నమ్మకంగా ఎలా పనిచేస్తారో చివరికి వాడి పుట్టినరోజు కూడా ఇంట్లో వాళ్ళందరూ మర్చిపోతే అంత నమ్మకంగా వచ్చి వాడి హెల్త్ని ఆరోగ్యాన్ని ప్రతిదీ అంత పిన్ టు పిన్ వాడు గుర్తుపెట్టుకుని రావడం ఎన్ని వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి సార్ నిజంగా ఆ పనివాడు అలాంటి మనిషి ఈ అమ్మాయి కూడా పని మనిషి ఇండైరెక్ట్ గా పని మనిషి లాగా వచ్చి హౌ షీ చేంజ్ దిస్ లైఫ్ అవును సార్ అండ్ హౌ వెల్ దే అత్రే గారికి ప్రకాశ్ రావు గారికి అత్రే గారికి మస్ట్ గివ్ ఇట్ అండ్ దే రియల్లీ టుక్ ఎవ్రీథింగ్ అండ్ రో అన్నిటిని పెట్టి అసలు జక్కుని సెట్ చేసి మా లైఫ్స్ని సెట్ చేశారు నిజంగా సార్ నిజంగా సార్ నాన్నగారు ఈ పాటలు రాసేటప్పుడు కానీ పాట రికార్డింగ్ అప్పుడు కానీ ఇది ఇది పెడదాం ఇది తీసేద్దాం లాంటి డిస్కషన్స్ అప్పట్లో ఏమైనా జరిగిందా సార్ ఉండుంటే నేను వినేవాడిని ఓకే నా కడవెత్తుకెళ్ళే పాట మాత్రం ఇది పెట్టాలా ఇలాంటివి ఉండాలా అని అనేవారు పెట్టారు బికాజ్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ దసరా బుల్లుడు అది పెట్టారు ఆ పాట ఉండేది ఆ లేనా రాజా అని అప్పుడు ఒక హిందీ సినిమా జానీ మేరా నామ్ అని వచ్చింది దాంట్లో కూడా ఒక ఇలాంటి ఒక స్ట్రిప్ టీజ్ లాంటి ఒక ఇండైరెక్ట్ సాంగ్ ఉండేది ఐ థింక్ పద్మ ఖన్నా అండ్ ప్రేమ్నాథ్ ఇది చేశారు ఆ స్టైల్లో ఇక్కడ సాంగ్ ఉండేది సో ఇట్స్ నాట్ అంటే దే నాట్ కాపీయింగ్ బట్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి అండ్ ఎవ్రీ లిరిక్ మా ఫాదర్ ఆయన రాసి వచ్చినాక అత్రే గారు ఎంత బాగా రాశారని మా ఇంట్లో చెబుతూ ఉండేవారు ఈవెన్ లిటిల్ స్మాల్ అంటే అంత అర్థమయ్యేది కాదు మనసుగా తీంతే ఏదో అంటూ ఉండే ఏంటో మనం పెద్దయినాక అర్థమైంది అమ్మో ఇది చాలా వాల్యూ ఎవరి కోసం ఏంటి ఎవరి కోసం అందులో సార్ నాలుగైదు పాటలు కూడా నీకోసం వెలిసింది ఎవరి కోసం ఎవరు రావాలి ఎవరో రావాలి అసలు ఎవరో రావాలి ఇవన్నీ ఎవరు ఎందుకు ఎలా ఎవ్రీథింగ్ ఇస్ ఎ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎన్ ఆన్సర్ దే జస్ట్ రియల్లీ పటపటప ట్రాప్ చేశారు అసలు రియల్లీ ఆ వేణపాటలో కూడా ఎవరు రావాలి ఏంటి ఎవరు రావాలి నిజం సార్ సందర్భానుసారం సందర్భోచితంగా చాలా గ్రేట్ సాంగ్స్ అందులో ఉన్నాయి ఆ సినిమా మీరు ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు సార్
అంటే అప్పుడు ఫస్ట్ ఒక మేము ఆ రోజుల్లో ఏంటంటే వాహిని స్టూడియోలో సీ థియేటర్ అని ఒకటి ఉంటుంది. సినిమా అయిపోయినాక అక్కడ సినిమా చూస్తారు. నాగిరెడ్డి గారి వైఫ్ అక్కడ ఆమె షో వేసుకుంటుంది. మేము మా సినిమాలు కానీ ఊళ్ళో వాళ్ళ సినిమాలు కానీ అక్కడే చూసేవాళ్ళం. లేకపోతే మా ఇంట్లో కానీ మా ఆఫీస్లో ఎడిటింగ్ రూమ్ ఉంటుంది. ఆ మూవీ వాళ్ళ అనేవారు దాన్ని దాంట్లో వేస్తూ ఉంటే మేము ఎక్కెక్కి చూసేవాళ్ళం. సో దిస్ ఫిలిం ఐ సా మా నాగిరెడ్డి గారు మిస్సెస్ మా అమ్మ వాళ్ళు చూస్తున్నప్పుడు చూశాను. తర్వాత చీరాల్లో భవానీ థియేటర్లో సినిమా హిట్ అయినాక రెండు మూడు సార్లు చూశాను. బికాజ్ యాజ్ అ కిడ్ జస్ట్ టు సీ ఎవరికి వాళ్ళు క్లాప్స్ అంటే ఆ రోజు ఆ ఫీలింగ్లు గీలింగ్ అటువంటి అంత పెద్ద లేదు. మా సినిమా బాగా ఆడుతుందా లేదా ఎవరైనా ఫోన్ చేసి చెప్తే మన సినిమా బాగా ఆడుతుందంటే మనం చాలా ఎక్సైటెడ్గా ఉండేవాళ్ళం. దెన్ అలా దెన్ లేటర్ ఆన్ ఇన్ లైఫ్ ఐ థింక్ వన్స్ ఐ సా ఇట్ అగైన్ వన్స్ ఫుల్లీ మచ్ లేటర్ జస్ట్ టు అండర్స్ చాలామంది చెప్పేవారు ఇది మళ్ళీ తీయొచ్చు ఈ సినిమా. అంటే నేను యూజువల్గా పాస్ట్ ఐ డోంట్ గో బ్యాక్ ఇన్ టు ద పాస్ట్ నాట్ ఫర్ అంటే గతం కథం వెంకీ కీప్స్ టెలింగ్ మీ ఫర్గెట్ మన పాస్ట్ గ్లోరీల గురించి మాట్లాడకూడదు. ఈ సినిమా కూడా ఎందుకు మాట్లాడంటే వన్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ మేడ్ దిస్ పాసిబుల్ బికాజ్ ఇట్స్ లైక్ అ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్. టూ ఐ వాంట్ పీపుల్ టు చాలామంది దేశుడు ఈ సినిమా గురించి క్వశ్చన్స్ అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్. సి కొంతమంది ది హెవ్ రిటర్న్ చాలా ఈ సినిమా గురించి రాశారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ అక్కడ ఎక్కడెక్కడో ఉంది. వి నీడ్ టు ఇదంతా కంపైల్ చేసి ఐ వాంట్ దిస్ టు బీ అంటే దిస్ లైక్ డాక్యుమెంటెడ్ హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా. ఇట్ షుడ్ అండ్ మనం ఇన్ని సినిమాలు చేసాం కాబట్టి దట్స్ వై లేకపోతే నేను ఇంత మామూలుగా నా కొత్త సినిమాలు ప్రమోట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటాం తప్ప ఈ పాత దానికి దట్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ వాంటెడ్ టు డూ దిస్ జస్ రిమైండ్ మై సెల్ఫ్ హౌ పీపుల్ హెల్ప్ యూ టు కమ్ అప్ ఇన్ లైఫ్ yes sir and how we need to be grateful for that ipudu if I'm there today it's all because my technicians villandaru undata valane nenu ivali position lo unnanu andaru all of us have contributed I have contributed because maybe financially to that project but their hard work yes they brought everything to us so I just have to keep remembering that appude I'll stay level headed. ఎస్ సార్. సార్ అప్పట్లో మీడియా ఎలా ఉండేది సార్? 45 ఏళ్ల క్రితం మీడియా ప్రింట్ మీడియా ఎలా ఉండేది అప్పట్లో? ప్రింట్ మీడియా అంటే అప్పుడు ఒక్క నెగిటివ్ ఇమేజ్ ఉండేదమ్మా. డ్యాగగా ఎవరు ఉండేవారు ఆయన. ఒకటి ఎక్కడి నుంచి వచ్చేదంటే నెల్లూరు నుంచి ఒక మ్యాగజైన్ వచ్చేది కాగడ కాగడ ఓకే కాగడ ఐ థింక్ దాంట్లో ఆయన ఒక ఒక కార్డులో ఒకటి రాసేవారు సినిమా ఫ్లాప్. ఇప్పుడు మీరు హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్లో రేటింగ్లు ఇచ్చేటట్టు ఆయన నెల్లూరులో సినిమా చూసి ఒక పోస్ట్ కార్డులో అందరికి పంపించేస్తాడు. 100 డేస్ ఫ్లాప్ సూపర్ హిట్ అలాంటివన్నీ. అండ్ హీ యూస్ టు రైట్ అబౌట్ ద కాంట్రవర్షియల్ థింగ్స్ అబౌట్ సినిమా. ఈడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు రాస్తాడు. అతను వెళ్ళి కొట్టేవాడు అతను తప్ప నో అదర్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూటర్స్. నన్ను నేను రిలేటివ్గా లెవెల్ హెడెడ్గా ఎందుకుంటానంటే నేను రోజు రాత్రి సినిమా రిలీజ్ అయినప్పుడు నవయుగ ఆఫీస్లో కలెక్షన్స్ ఫోన్ చేసి పొద్దున్నే చెప్తారు వాళ్ళకి. ఆ రోజుల్లో పాత ఫోన్ కాల్స్ అన్నీ వచ్చి నంబర్ అన్నీ కొలెక్ట్ చేసుకొని పొద్దున్న ఫోన్ చేస్తారు మద్రాస్కి మా నాన్న ఉన్న దగ్గరికి. మా నాన్నకు ఫోన్ చేస్తున్నప్పుడు నేను పక్కన కూర్చొని నంబర్స్ రాస్తాను. అలంకార్ థియేటర్ 1400 రూపీస్ ఇలా ఒక్కో థియేటర్ కలెక్షన్ అంతా రాస్తాను. ఓకే దాని పక్కన టాక్ 2 weeks, 4 weeks, 50 days, 100 days అన్నీ రాస్తాను. సో ఐ ఆల్వేస్ న్యూ ద రియాలిటీ ఆఫ్ ద కలెక్షన్స్ బికాజ్ నంబర్స్ విల్ నాట్ లై. కానీ పీపుల్ విల్ లై అబద్ధం చెప్తారు. ఎందుకంటే ఆ ఎదుటి మనిషిని టెంపరీగా ఆనంద పెట్టడానికి. ఎగ్జాక్ట్లీ సార్. ఈ సినిమా ఫ్లాప్ అయిన అనే మాట నిర్మాతకో డైరెక్టర్కో చెప్పడం చాలా కష్టం. కానీ వాళ్ళకి తెలిసి ఇది ఫ్లాప్ అయింది బాగాలేదని. ఎలా ఉంది సార్? సార్ బాగుంది సార్ బాగుంది సార్ అంటారు. ఏంటి బాగుండేది అది 2 వీక్స్ ఆడేది. సో వాళ్ళు ఎప్పుడు చెప్పినా ఒక 2 వీక్స్, 4 వీక్స్ ఎక్స్ట్రా చెప్తారు. మనతో అప్పుడు మా నాన్నకి 50 డేస్ అని చెప్తారు, నాకు 4 వీక్స్ అని చెప్తారు. సో దెన్ ఐ రియలైజ్ దట్ దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ టెలింగ్ ద ట్రూత్. బట్ వీ హ్యావ్ టు సీ దట్ మనం వీ మస్ట్ క్రియేట్ అన్ ఎన్వైరన్మెంట్ దట్ దే టెల్ ద ట్రూత్. నాట్ అంటే దే షుడ్ ఫూలిష్ ట్రూత్ చెప్పకూడదు. అంటే తెలియనాడు చెప్పి నీ సినిమా ఫ్లాప్ అంటే మనకి ఇరిటేషన్ ఉంటుంది. రియల్గా చెప్తా ఉంటే, రియల్ ఇన్ఫర్మేషన్ వింటా ఉంటే వీల్ బీ సేఫ్ అకార్డింగ్ టు మీ. దట్స్ హౌ జస్ట్ బీ ఇన్ ద రియాలిటీ, డోంట్ బీ ఇన్ అ డ్రీమ్ వరల్డ్.
ఇప్పుడు చాలామంది మాది 10 కోట్లు చేస్తే 15 చేసింది అనుకుంటారు. అది 10 చేసింది, 90 చేసింది, మాది 15 చేసింది అని నమ్మేస్తారు. బట్ ఆ 5 కోట్లు పోద్దుగా, 5 కోట్లు ఖర్చు పెట్టేస్తాం కదా, మైండ్లో పెట్టేసి అది పెట్టేస్తాం, తర్వాత అప్పుల్లో మిగులుద్ది. సో బీ ఆన్ ద గ్రౌండ్, వాట్ ఈస్ ఇట్ డన్, బీ రెడీ టు అడ్మిట్ వాట్ ఇట్ ఇస్. కానీ ఎన్ని రోజులైంది సార్? 100 డేస్ ఆడింది, 50 రోజులు ఆడింది. ఒక 20 ఏళ్ల క్రితం ఉండేది అది నిజంగా. ఉండేది, బాగుండేది. ఎన్ని సెంటర్స్ లో వంద ఆడింది అప్పుడు కూడా, ఉండే ఒకే థియేటర్ లో 100 రోజులు ఆడింది. ఒకే థియేటర్ లో 100 రోజులు హౌస్ఫుల్ ఆడింది, 4-3 ఆటలు ఆడింది, 4 అన్ని. సీ ఆల్ దోస్ ఆర్ టు పెప్పర్స్ అప్, టు కీప్ us ఎనర్జెటిక్. అవును సార్. ఇప్పుడు ఏంటి సార్, వారం రోజులు అయితే అది హిట్ అని అనుకుంటున్నాం, ఎందుకు ఎంత మారిపోయింది? Time has changed, but issues have not changed. Right. Time has changed, and it will keep on changing, but the core issue will always be the same. Kathalu baagalevu, kathalu baagunnayi. Artists ekku double adugutunnaru, vaallu problems chestunnaru. Behavior sarigga undi, sarigga ledu. I keep hearing this again and again. Yes, sir. It's not new. 50 samvatsaralu mundu ye maatladevallu, ippudu ilane maat, because anni people issues e kada. Yes, sir. It's పీపుల్ మూవీ బిజ్. ఇప్పుడు అప్పుడు ఒట్టి సినిమా థియేటర్లో డబ్బులు వచ్చాయి, సెకండ్ రిలీజ్లో డబ్బు వచ్చేది. అప్పుడు ఆడియోకి డబ్బులు లేవు, ఆడియో ఏదో గ్రామ్ఫోన్ రికార్డింగ్ చేసి వాడు ఎప్పుడో కొంచెం రాయల్టీ ఇస్తాడు. టుడే వీ హ్యావ్ సో మెనీ మోర్ ఇన్కమ్, సో మెనీ మోర్ థింగ్స్. వీ మేడ్ ఇట్ అ బిగర్ బిజినెస్ దెన్ ఇట్ వాస్. దెన్ ఇట్ వాస్ మోర్ ఆన్ ద ఆర్ట్ ఫామ్ విత్ అ స్మాల్ అమౌంట్ ఆఫ్ బిజినెస్. నౌ ఇట్ ఇస్ బికమ్ మచ్ మోర్, అంటే బిజినెస్ పీపుల్ అందరూ వచ్చేసి దాన్ని మచ్ మోర్ సేఫర్ బిజినెస్ చేశారు. అందుకని హాలీవుడ్ ఇవాల్వ్డ్ బెటర్, ది వాళ్ళు ది అండర్స్టూడ్ ది బిజినెస్ ఆఫ్ సినిమా బెటర్ దాన్ అస్. దాన్ని బెటర్గా చేసుకున్నారు. మనం కూడా ఇక్కడ కూడా బిజినెస్ ఆఫ్ సినిమాని అర్థం చేసుకున్న వాళ్ళు మోర్ సక్సెస్ఫుల్ దాన్ ఇదేదో షో బిజినెస్ అనుకుని చేసే వాళ్ళలో. దట్స్ ది లిటిల్ డిఫరెన్స్. వియర్ ఇన్ షో బిజినెస్, బట్ మీకు బిజినెస్ ఇంపార్టెంటా, షో ఇంపార్టెంటా, దాన్ని రెండు ఎలా మర్జ్ చేసి హౌ డు యు లివ్? కానీ అప్పట్లో సార్, 45 ఏళ్ల క్రితం మాట, అప్పుడు ఎంత ఖర్చు పెట్టారో దానికి మహా అయితే ఒక 5% 10% ఎక్కువ యాడ్ చేసి చెప్పుండేవాళ్ళేమో, లేదా ప్రాక్టికల్గా ఇంతే మేము చేసామని నిజాయితీగా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు నిజంగా అసలు మనం ఖర్చు పెట్టింది 1 కోటి రూపాయలు అయితే 4 కోట్లు ఖర్చు పెట్టేశాం, 5 కోట్లు ఖర్చు పెట్టేశాం అనే సినారియో రావడం అంటే ఇది మంచిదేనంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఎప్పుడు అలాంటి డబ్బాలు కొట్టే మనుషులు, గప్సాలు చెప్పేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, నిజాలు చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉంటారమ్మ. పర్సంటేజెస్ పెరుగుతాయి, అప్పుడు చెప్పేవాళ్ళ గురించి ఎక్కువ రాయలేదు. ఇంత మీడియా ఉండేది కదా మనకి, ఇంత సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ఇవన్నీ తెలిసేది సోషల్ మీడియా వల్ల, అదర్ మీడియంస్ వల్ల. నౌ ఇట్ ఇస్ జస్ట్ బికమ్ టూ మచ్. అది మంచిదా చెడా ఐ కాంట్ సే. ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? అంటే ఇప్పుడు మనం ప్రేమ్నగర్ గురించి మాట్లాడుతున్నాం సార్, కానీ కర్ణ గురించి ఎవరు మాట్లాడారా? మాకన్నా ముందు సినిమాలు 50th ఇయర్ ఆఫ్ పాతాళ భైరు గురించి ఎవరైనా మాట్లాడారా? ఆర్ ఇంకా దాని ముందు ఉండే గ్రేట్ సినిమాల గురించి ఎవరైనా మాట్లాడారా? బికాస్ ఈ మీడియా రావటం వల్ల ఇలాంటి వాటి అన్నిటికీ అడ్వాంటేజ్, కొన్నిటికి డిసడ్వాంటేజ్ కూడా. టూ మచ్ ఆఫ్ నెగిటివ్ న్యూస్, టూ అంటే నెగిటివిటీని డ్రైవ్ చేసినా కూడా డబ్బు వస్తుంది అని, దీంతో దేవ్ స్పాయిల్డ్ సర్టన్ థింగ్స్. ప్రేమ్నగరు ఒక ప్రేమ మీద బేస్ చేసుకున్న సినిమానే కాకుండా కుటుంబ కథా చిత్రం సార్. ఒక మాట చెప్పాలంటే అందులో అన్ని హంగులు, అన్ని రంగులు ఒక మనిషి జీవితానికి కావాల్సిన. ఎగ్జాక్ట్లీ సార్. సో అలాంటి సినిమాలు ఇప్పుడు నిజంగా ఇప్పుడు తీస్తే సక్సెస్ అవుతాయి అంటారా? నో డౌట్ they will do extremely well. But Alavaikunthapuram is there. Yes. It's a family story. That's why it is a big hit. Family stories will do well. And they, other films will do better also. Yes, sir. But ఆ రోజుల్లో బడ్జెట్స్ అవి ఉండటం వల్ల, సీ ఆ రోజుల్లో కూడా ప్రేమ్ నగర్లు తీశారు, పాతాళ భైరవులు తీశారు, మాయాబజార్ తీశారు. దే ఆల్సో మేడ్ అంబిషియస్ ఫిలిమ్స్. ఆడియన్స్కి ఫైనల్గా ఏంటి, ఆయన్ని మనం వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఇన్వాల్వ్ చేయాలి సినిమాలు. నవ్వే ఎంటర్టైన్మెంట్ చేయండి, భయపెట్టే ఎంటర్టైన్మెంట్ చేయండి, లేకపోతే ఏదైనా ఒక రసంని పండించి వాళ్ళు ఇన్వాల్వ్ చేసేస్తే వాళ్ళు చూసేస్తారు సినిమాని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటి, కొంతమంది అంటే అడ్వా ఓపెనింగ్ల వల్ల జనాల్ని తీసుకొచ్చేసేసి, ఇట్స్ అ గేమ్ ఇన్ ద బిజినెస్, సమ్ థింగ్స్ హ్యాపెన్, నౌ వీ హ్యావ్ టు ఫర్గెట్ ఇట్. బట్ ఆర్ట్ విల్ కంటిన్యూ. ఎస్ గ్రేట్. ఆ రోజుల్లో ఆత్రేయులు ఎలా ఉన్నారు, ఇవాళ కూడా గ్రేట్ రైటర్స్ అదే సిరివల్ సీతారామ శాస్త్రి గారు, త్రికరమ్. సో హూ రైట్స్ బెటర్, హూ డజంట్ రైట్ బెటర్,
వన్ థింగ్, నోబడీ రైట్స్ లిరిక్స్ అండ్ డైలాగ్స్ యాజ్ వెల్ యాజ్ దట్ మ్యాన్. కరెక్ట్ సార్. టుడే పీపుల్ కెన్ రైట్ లిరిక్స్, పీపుల్ రైట్ డైలాగ్, బట్ దట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్, అవుట్ స్టాండింగ్, హ్యాట్స్ ఆఫ్. అండ్ టు మీ దోస్ టెక్నీషియన్స్, ప్రకాశ్ రావు గారు, దట్ క్లారిటీ వెరీ ఫ్యూ డైరెక్టర్స్ టుడే హ్యావ్. క్లారిటీ ఈజ్ నాట్ ద వర్డ్. బ్యూటిఫుల్లీ రింగ్ లైన్, నేను చూసాను నా స్క్రిప్ట్స్, క్లియర్గా లైన్స్ రాసి ఉంటాయి. ట్రాలీ ఫ్రమ్ హియర్ టు హియర్ ఎగ్జాక్ట్గా కట్ చేస్తే యాజ్ ఇట్ సినిమా వస్తుంది. ఏం అవసరం ఉండదు. క్లోజప్, మిడ్ షార్ట్, లాంగ్ షార్ట్ మొత్తం ఆయనగా, బికాస్ హీ సీన్ ద హోల్ ఫిల్మ్ ఇన్ హిస్ మైండ్. హీ హాస్ నో కన్ఫ్యూజన్. హీ జస్ట్ షూట్స్ ఇట్ అండ్ గివ్స్ ఇట్. సార్, ప్రేమ్నగర్ నుంచి యాజ్ ఆన్ టుడే వరకు అంటే ఈ 50 ఏళ్ళ సినిమా బిజినెస్ చాలా మార్పులు వచ్చాయి యాక్చువల్లీ. సో మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చూశారు అని అంటే ఏం చెప్తారు? చాలా చూస్తున్నామమ్మా. చాలా మారిని, చాలా అలానే ఉన్నాయి కూడా సార్. ఇట్స్ నాట్ దట్. అండ్ డెఫినెట్లీ యాజ్ అ సైజ్ అండ్ స్కేల్ మనం పెద్దదయ్యాం, టెక్నికల్ వాల్యూస్లో బెటర్ అయ్యాం. ఎస్. Quality of writing also is good. It's, I'm not saying it's good. There are still brilliant writers, brilliant actors, everything. It is improving. But we should not compare idi goppa, adi goppa ani kadu. This is a classic. It's a timeless classic. Enni cinemalu 50 samvatsaral tarvata gurtu pettukuntaro, ivalla hits 50 samvatsaral tarvata ela untayo manaku teliyadu. Avunu sir. Idi ee hittu deni gurinchi gurtu pettukuntunnam. Will also be for different reasons. A cult image valla, because Ram generations, Raboye generations, vaalla way of life, they are digital people. Exactly. So, ippudu meer inda kannattu ivaal Prem Nagar land cinema theeste dani clothing wear Vani Sri clothing ani pettesundochu, Nayasra clothing ani pettesundochu. Chala business start, chala business start ayyundochu. It's just that appudu ledu kabatti. Avunu sir. They would have done all those things. Appatlo Benares pattu kattaru sir. Ippudu discos lo illi Alele Naraja paatla alanti paatlanni petti disco lo dance kuda esevallam. Appudu ayi levu kabatti ayi cheyala. So that film has enough trendy things to put for today also. Exactly sir. So that started a trend. Ippudu I am hairstyle, I am chair lo anni, everything she started new kinds of things. And jubba, then go chin embroidery. It was a fashion those days. And night dresses, and chetlo scarf, oka stick, fancy cars. So keep human ki kavalsini anni pettesaru. Avunu sir. Avunu. తర్వాత ఈ మూవీ పరంగా ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ఒక స్టోరీ పట్టుకుని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చినప్పుడు కొత్తగా డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఏం భయపడుతున్నారంటే మేము అనుకున్న ఫ్లేవర్ని ప్రొడ్యూసర్ ఏమన్నా మార్చేస్తారేమో, లేదా వాళ్ళకున్న బలగంతో మేము ఉన్న రియాలిటీని మార్చేస్తారేమో, వాళ్ళు మేము ఫేస్ చేయలేం కదా అన్న భయం ప్రస్తుతం కొత్త రైటర్స్కి డైరెక్టర్స్కి ఉంది. అప్పట్లో నాన్నగారు ఈ సినిమా తీసేటప్పుడు వాళ్ళ మధ్య ఈ సీన్ మారుద్దాం లేదంటే ఇదిలా ఎందుకు అనే డిస్కషన్స్ వచ్చినప్పుడు ఎలా చేశారు? అంటే దేర్ యూస్ టు బీ కోఆపరేటివ్ డిస్కషన్స్ దోస్ డేస్ ఆల్సో. సి, మనుషులో ఉన్నవాళ్ళు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎస్ సార్. బట్ ఈ రోజైనా ఆ రోజైనా ఇప్పుడు డైరెక్టర్కి ఆయన చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, రైటర్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి, నిర్మాతకి చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్టైల్లో చేసుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్, దుక్కిపాటి మత్స్యరావు గారు ఉండేవారు, ఆయన ప్రొడ్యూసరు. ఒక డైరెక్టర్ సే సంబడి, సో రాఘవేంద్ర గారు సంబడి పెట్టారు. అండ్ ఒక రైటర్ ఉంటారు, సత్యానంద్ గారు అంటాడు. వాళ్ళు రోజు వాళ్ళ ఆఫీస్లో 9 to 6 మీట్ అయ్యి రోజు ఒక్కొక్కరు ఒక్క చెప్పుకుంటారు. మా ఆఫీస్ ఉంటుంది, మా నాన్న ఉంటారు, ఆత్రి గారు వస్తే వస్తారు, లేకపోతే డైరెక్టర్ గారు ఉంటారు, ఉండి మన కథ ఏంటి అని మాట్లాడుకుంటారు. సో ఒకరోజు ప్రొడ్యూసర్ చెప్తాడు కథ అంతా, అదే కథను ఒకరోజు డైరెక్టర్ చెప్తాడు, అదే కథ ఒకరోజు రైటర్ చెప్తారు. వీళ్ళు ముగ్గురు చూసుకుని ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది అనుకుని రాసుకొని మళ్ళీ మధ్యాహ్నం వస్తారు. 9 to 6 కూర్చొని, 9 to 1 కూర్చొని ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకొని మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఒక 4 to 6 ఎవ్రీడే దే విల్ డిస్కస్. అండ్ ఆఫ్టర్ పాజిటివ్ డిస్కషన్స్ 5 to 6 మంత్స్ తర్వాత కేవీ రెడ్డి గారు వాహిని స్టూడియోస్లో అలానే ఉండేది, విశ్వనాథ్ గారు విత్ ద టీమ్ దే విల్ టాక్ అండ్ దే విల్ బైండ్ ద స్క్రిప్ట్ అండ్ దే విల్ హ్యాండ్ ఓవర్ అ డైలాగ్ స్క్రిప్ట్ టు దిస్ ప్రొడ్యూసర్. ఇప్పుడు మా నాన్న నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ వాళ్ళ డైరెక్టర్తో ప్రాబ్లం ఎందుకు లేదంటే ఫుల్ బైండ్ స్క్రిప్ట్ హ్యాండ్ ఓవర్ చేసేసారు, నేను ఇది తీయబోతున్నానని. ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వస్తుంది, నేను ఏం తీయబోతున్నానో చెప్పరు,
అక్కడే ప్రాబ్లం వస్తుంది. నేను ఈ సినిమా తీయబోతున్నా, ఇప్పుడు రాజమౌళి ఉన్నారు పెద్ద డైరెక్టర్, ఆయనకి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు, బికాస్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ నేను ఇది తీయబోతున్నాను. అలా ఇఫ్ యూ డోంట్ వాంట్ కాన్ఫ్లిక్ట్, దిస్ ఇస్ ద స్టోరీ ఐ వాంట్ టు మేక్ అని ఇవ్వండి. నేను ప్రొడ్యూసర్ కట్ చెప్పను, నేను ఇది చేయను, నాకు అతనికి అర్థం కాదు అనుకుంటే అప్పుడు నువ్వు తప్పు ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేసుకున్నావు. ఇవాళ హాలీవుడ్ ఉంది, వెదర్ జేమ్స్ క్యామరూన్ అవనండి, క్రిస్టోఫర్ నోలన్ అవనండి, ఎవరైనా వాళ్ళు తీబోయే సినిమాని 95% ఆఫ్ ద టైమ్ ది ఎంటైర్ స్క్రిప్ట్ ఇస్ డన్, ది ఎంటైర్ షార్ట్ డివిజన్ ఇస్ డన్. దోస్ మేక్ పర్ఫెక్ట్ పాజిటివ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెసెస్. చాలామంది వాళ్ళు అనేది ఏంటి, వీళ్ళు కథ రెడీ చేసుకోకుండా నా మైండ్లో ఉంది, నా మైండ్లో ఉంది, దట్ ఈస్ నాట్, దట్ ఈస్ ఐ డోంట్ లైక్ దట్. బట్ వాళ్ళు కూడా హిట్స్ తీయగలరు, ఐఎమ్ నాట్ సెయింగ్ దే కాంట్ మేక్ హిట్స్, దే మైట్ బి ఇవాల్వింగ్ దేర్ స్టోరీ, వాళ్ళు హిట్స్ తీయగలరు. బట్ ఒక కంపెనీకి దట్స్ వాట్ వీ లైక్, దిస్ ఇస్ అ బౌండ్ స్క్రిప్ట్, దిస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు షూట్ ఇట్, యు డూ అ షార్ట్ డివిజన్. ఇంత అంతముందు ఒట్టి షార్ట్ డివిజన్, తర్వాత స్కెచెస్ గీసేవాళ్ళు, ఇప్పుడు అసలు కంప్యూటర్ యానిమేటే చేసేయచ్చు ఫుల్ సినిమాని, చేసి చేసేసేయండి. సో దట్ వే ఐ థింక్ టీమ్ వర్క్ ఎప్పుడు సినిమాకి బెటరే అవుతుంది. అండ్ ఇలా కంప్లైంట్ చేసేవాళ్ళు ఆర్ మేబీ ఆ ప్రొడ్యూసర్ అసలు ఏం తెలియకుండా అంటే వేగ్ కోరికలు పెట్టేసి అప్పుడు దెర్ బి అ ప్రాబ్లం. లైక్ నేను చెప్పినట్టు ఈ సినిమాలు కడవెత్తుకు వెళ్ళే పాట పెట్టొచ్చా పెట్టకూడదా, ఎగ్జాక్ట్లీ సార్, సో ఆ డిస్కషన్ ఉంటుంది. దెన్ ఓకే పెడదాం, రిలక్టెంట్గా పెట్టుండొచ్చు, పాజిటివ్గా పెట్టుండొచ్చు, అప్పుడు ఆ సినిమా బాగా ఆడింది కాబట్టి పెట్టాం. సో ఐ రిమెంబర్ లేలేనా రాజా నాయసర గారికి ఇష్టం లేదు, ఏంటి అసలు ఇస్ డస్ ఇట్ హ్యావ్ అ టోన్ ఆఫ్ డబుల్ మీనింగ్ అని అనేవారంట. మేబీ ఎస్, అంటే ప్రాబబ్లీ ఎస్, ప్రాబబ్లీ నో. ఇప్పుడు దాన్ని గ్లాస్ హాఫ్ ఫుల్లా, గ్లాస్ హాఫ్ ఎంప్టీయా కావాలని ఎక్కేసేవాళ్ళు ఉంటారు, సార్ మీరు డబుల్ మీనింగ్ చెప్పనన్నా చెప్పేశారు సార్ అని అలా చెప్తే మండుతుంది, అది అలా చూసుకుంటే ఉంటుంది. సో ఇలాంటివన్నీ జరుగుతాయి, ఇట్స్ నాట్ దట్ దే డిడ్ హ్యాపెన్, ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇప్పుడు క్లోత్స్ ఉంటాయి, ఎంతవరకు వేసుకోవచ్చు బట్టలు, ఇప్పుడు ఆల్ దోస్ థింగ్స్, ఇప్పుడు ఎక్స్పోజింగ్ నాన్ ఎక్స్పోజింగ్ ఆల్ దీస్ డిస్కషన్స్ విల్ కంటిన్యూస్లీ హ్యాపెన్. ఇప్పుడు వాణిశ్రీ గారు ఉంటారు, ఆమె వేసుకునే డ్రెస్సెస్ మీద చాలా కల్ట్ అయిపోయింది తర్వాత, కానీ సెటప్ మరీ ఎక్కువ వేసుకుంటుందని కొంచెం భేదగా వేసుకోవాలి కదా, ఇంత రిచ్ ఏంటి, ఇప్పుడు అమ్మాయి అలాంటి వచ్చింది, అలాంటి డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. బట్ ఆల్ వెంట్ అంటే ఇంటి ఇంత హెయిర్ హెయిర్ స్టైల్ కొంచెం మామూలు జడేసుకుంది, ఇప్పుడు ఆమె ఇలా వేసుకురావచ్చు జడేసుకురావచ్చు, బట్ షీ చోజ్ దట్ బికాస్ షీ వాంటెడ్ టు లుక్ టాల్ అండ్ ఎలిగెంట్ అండ్ వెరీ షార్ప్, ఆమె అలా వేసుకుంది. కొంచెం డైల్యూట్ చేస్తే బెటర్ ఉంటుంది కదా, కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తుంది కదా, ఇప్పుడు ఆ రోల్ సాయి పల్లవి ఇలాంటి అమ్మాయికి ఇచ్చారనుకోండి, ప్రాబ్లమ్ షీల్ జస్ట్ బి వెరీ క్యాజువల్ అబౌట్ ఇట్ అండ్ స్టిల్ డెలివర్. ఎస్, ఒక్కొక్కరికి ఆ టైంలో పోర్ట్రేయల్ ఒక డిఫరెంట్ వర్జన్లో ఉంటుంది. సో యాజ్ టైమ్స్ గో ఆన్ ప్రాబబ్లీ షీ వాంటెడ్ దట్ బికాస్ ఫ్రమ్ ఫర్ హర్ బీ ఆల్సో. మనం ఇంకోటి కూడా చూడాల్సింది ఏంటంటే, ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక సర్టన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వాళ్ళు ఆ వేషాన్ని ఒక రకంగా చదువుకుంటారు, తీసే డైరెక్టరు దాన్ని ఒక రకంగా చూస్తారు, మనం చుట్టూ ఉండే నిర్మాత ఒక రకంగా చూస్తారు. సో ఇప్పుడు ఇఫ్ గెట్ అ గుడ్ అండర్స్టాండింగ్ ఫైన్, లేదు ఫర్మ్ అండర్స్టాండింగ్ ఇస్ అనదర్, ఇలానే చేసుకోవాలని కొంతమంది చెబుతారు, కొంతమంది అడ్జస్ట్ చేసుకుంటారు, కొంతమంది ఇసుకు సరే సామని చెప్పండి అని చేసుకుంటారు. కానీ సార్ ఇంకొక పాయింట్ మాట్లాడాలి సార్, తేట తేట తెలుగులా అన్న సాంగ్లో వాణిశ్రీ గారు వర్షంలో తడిసిపోయి వస్తారు, ఆ తడిసిపోయి బట్టలు పిండుకునే సీన్ని కూడా ఎంతో చక్కగా, ఎక్కడా వల్గారిటీ లేకుండా చాలా అందంగా, చాలా రొమాంటిక్గా కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆ టోటల్గా పిక్చరైజేషన్లో ఎంత చక్కగా హృదయంగా తీశారు. సి ఇట్స్ ఇట్స్ ద నేచర్ ఆఫ్ ద డైరెక్టర్, ద నేచర్ ఆఫ్ సి వాట్ డూ యూ వాంట్ దట్ రొమాన్స్ టు కమ్, దట్ సెమీ థింగ్ హ్యాస్ టు కమ్. వాళ్ళు ఆ టైంలో అలా అనుకుని షూట్ చేశారు, ఎక్కడ హీరోయిన్ ముట్టుకోకుండా, అది కూడా నో టచింగ్. నౌ ద సేమ్ డ్రెస్ ఇవాళ హీరోయిన్లో యూ కెన్ మేక్ హర్ వేర్ అ జాకెట్ ఆర్ బ్లౌజ్ విచ్ ఇస్ రివీలింగ్ అ లిటిల్ మోర్, ఇట్ ఇస్ అప్ టు దట్ గర్ల్, అప్ టు ద డైరెక్టర్, అప్ టు ద కెమెరామెన్ ఆన్ హౌ టు షూట్ ఇట్, హౌ యూ ప్లేస్ ద కెమెరా, ఎక్కడ పెట్టాలో కూడా ఇట్స్ యువర్ పర్సనల్ టేస్ట్. ఇప్పుడు శృంగారానికి వల్గారిటీకి చాలా థిన్ లైన్ ఉంటుంది, సో ఆ లైన్ పర్ఫెక్ట్గా ఎక్కడ ఆ లైన్ కరెక్ట్ అనేది మనం చెప్పలేము, ఒక డైరెక్టర్కి ఇక్కడ, ఇంకో డైరెక్టర్కి ఇక్కడ, ఇంకోరికి ఇక్కడ. సో వాట్ ఈస్ వల్గర్ నీ పర్సనల్ జడ్జ్మెంట్. ఇప్పుడు చీర ఇలా బయట తీయటమే వల్గారిటీయా, బయట తీసినప్పుడు
సీయింగ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ ద ప్రైవేట్ బాడీ ఇస్ వల్గారిటీ వేర్ యూ ప్లేస్ ద కెమెరా ఇస్ వల్గారిటీ ఇట్స్ ఆల్ రిలేటివ్ ఎగ్జాక్ట్లీ సార్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ థింగ్ ఇప్పుడు నాకేంటి వెన్ ఐ యూస్ టు మేక్ ఫిల్మ్స్ ఎర్లియర్ నేను మా వైఫ్ నా పిల్లల్ని తీసుకెళ్ళి ఆ సినిమా చూడగలనా లేదా చూస్తున్నప్పుడు కొంచెం ఎంబారస్మెంట్ వస్తే ఐ షుడ్ నాట్ మేక్ సచ్ ఫిలిమ్స్ దట్ ఈస్ మై పర్సనల్ కాల్ నేను పర్సనల్గా చేసే సినిమాల్లో ఐ డు నాట్ లైక్ టు సీ ఎనీథింగ్ లైక్ దిస్ ఆన్ మై హీరోయిన్స్ ఈవెన్ ఎ ఫిల్మ్ లైక్ బొబ్బుల్ రాజా ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ దో ఇట్ హ్యాడ్ అ హీరోయిన్ హూ హ్యాడ్ టు వేర్ క్లోత్స్ లైక్ దట్ అందరు వైట్ షర్ట్ వేసుకోమన్నారు ఐ సెడ్ నో షీ విల్ వేర్ అ బ్రౌన్ షర్ట్ ఐ డు నాట్ వాంట్ టు సీ ద స్కిన్ అండర్ నీత్ చాలా ఫారెస్ట్ ఫిల్మ్స్లో మీరు చూస్తారు దే పుట్ ద హీరోయిన్ ఇన్ అ వైట్ షర్ట్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ నాట్ దట్ ఇట్ ఈస్ రాంగ్ దట్ ఈస్ దేర్ థింకింగ్ దిస్ ఇస్ మై థింకింగ్ సో ఈచ్ వన్ ద వే యూ రెస్పెక్ట్ ది అదర్ జెండర్ ద వే మనం ఎలా చేస్తాము దట్స్ ద వే వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ మనం ఎవరో వీడు కరెక్ట్ వీడు రాంగ్ అని చెప్పడానికి లేదు వాడి ఒపీనియన్ అది బికాజ్ నా పర్సనల్ బిలీఫ్ ఏది జరగాలి జరిగిపోతూ ఉంటుంది మనం ఏదో దాన్ని ఆపగలమో ఆపలేము అనేది మన చేతిలో లేదు ఇట్స్ డెస్టినీ అది జరిగిపోతుంది మై బ్రదర్ రోజ్ ఈ టెల్స్ ఈ రిమైండ్స్ మీ దట్ మన చేతిలో ఏమీ లేదు యూ కీప్ డూయింగ్ యువర్ జాబ్ జస్ట్ రిమైన్ సైలెంట్ అండ్ డూ యువర్ జాబ్ వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపన్ విల్ హ్యాపన్ ఇఫ్ ప్రేమ్ నగర్ హ్యాడ్ టు బికమ్ లేకపోతే ఆ సినిమా మాకు రావటం ఏంటి ఎవరో నిర్మాతకి సినిమా మా నాన్నకు దొరకటం ఏంటి మా నాన్న కెరియర్ దాంతో అవ్వటం ఏంటి ఇట్ వాజ్ డెస్టిన్ టు హ్యాపన్ డెస్టినీ గాడ్ ప్లేడ్ అ రోల్ దట్స్ ఇట్ ఈ సినిమాకి క్లాప్ కొట్టడం అనేది ప్రతి సినిమాకి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అది సో ఈ సినిమాకి క్లాప్ ఎవరు కొట్టారు ఈ సినిమా కదమ్మా 90% ఆఫ్ మా సినిమాలు నేనే క్లాప్ నేను స్విచ్ ఆన్ చేస్తాను ఓకే అన్ని సినిమాలకి మా నాన్న నన్ను స్విచ్ ఆన్ చేయిస్తారు ఎవరో వచ్చి క్లాప్ కొడతారు యు ఆర్ వెరీ లక్కీ హ్యాండ్స్ ఇన్ దట్ స్విచ్ ఆన్ ఫ్రమ్ రాముడు భీముడు అప్పటి నుంచి ఓకే మా నాన్న నన్ను బ్యానర్ ఎక్కిచ్చారు నన్ను వెంకటేష్ని అప్పటి నుంచి స్విచ్ ఆన్ చాలా రేర్గా ఊళ్ళో లేకపోతే కెమెరాకి స్విచ్ ఆన్ చేయను లేకపోతే ఆల్ ఫిలిమ్స్ స్విచ్ ఆన్ నేనే చేసేవాడిని ఎందుకు అలా చేశారు పెట్టేశాను ఏదో ఒకటో రెండో క్లాపులు కొట్టాను సో దట్స్ అది అలవాటు అయిపోయింది ఆ ఫోటోలు అన్నీ తెప్పించమంటే పారేసేసారు చాలా ఫోటోలు లేకపోతే నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చిన్న పిల్లాడు ఇప్పుడు జుట్టు ఊడిపోయిన వాడికి అసలు క్లాపులు కొట్టే అన్నీ ఉంటే బాగుండేది చాలా బాగుంటుంది సార్ నిజంగా ఒక బయోగ్రఫీలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ లొకేషన్ అంతా ఎక్కడ జరిగింది సార్ మొత్తం సినిమా మొత్తం మెడ్రాస్లో షూట్ చేశారు అమ్మా ఫుల్ పిక్చర్ మెడ్రాస్ వాణి స్టూడియోస్లో సెట్లు అన్నీ అక్కడ వేసేవారు చాలా ఫేమస్ సెట్స్ ఉండే దాంట్లో ఒక అద్దాల మేడో సెట్ అంటే నిన్ను అమ్మ వచ్చి చూస్తే ద వే హీ షోస్ ఇస్ లవ్ అక్కడ ఉందని చెప్తే ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళిపోయి అవి ఇప్పుడు చాలా ఈజీ టు ఎరెక్ట్ అండ్ దోస్ డేస్ మాన్యువల్గా చేసేవాళ్ళు తిప్పటాలు పులీస్ సిస్టమ్స్ అవన్నీ అవి సరిగ్గా రావాలా కెమెరా కనపడకూడదు చాలా పెద్ద ఇంపార్టెంట్ షూటింగ్ అది అండ్ ఈవెన్ ద సెట్స్ వేర్ వెరీ వెరీ గ్రాండ్ తెలుగులో గ్రాండ్ తర్వాత తమిళ్కి వెళ్ళినప్పుడు ఇంకా గ్రాండ్ అయిపోయినాయి హిందీకి వెళ్ళినప్పుడు ఇంకా గ్రాండ్ అయిపోయినాయి కృష్ణారావు గారు రియలీ డిడ్ చాలా బాగా చేశారు మళ్ళీ తమిళ్ అండ్ దిస్ థింగ్ విన్సెంట్ గారు షూట్ చేశారు కెమెరా విచ్ ఇస్ వెరీ గుడ్ కానీ ఇనిషియల్ స్టార్టింగ్ మూవీలో ఫ్లైట్లో అనుకుంటారు కదా సార్ నాన్నగారు కనపడతారు ఫస్ట్ సీన్లో నాగేశ్వర గారు అక్కడ ఏదో పద్యం పాడుతూ ఉంటే వాణి శ్రీ ఉంటే మా నాన్న ప్రకాశ్రావు గారు వీళ్ళందరూ కూర్చున్నారు అండ్ సమ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు సో వాళ్ళంతా ప్లేన్ దిగుతూ ఉంటారు ఇలా ఇలా హై బై చేస్తారు మా నాన్నకి ఇష్టం కనపడటం సో అలా కనపడేవారు చాలా సినిమాల్లో కనపడ్డారు జడ్జిలు పోలీస్ ఆఫీసర్లు సినిమా ఎండ్ సినిమా బిగినింగ్ ఆయనకు తెలుసు కరెక్ట్గా ఎక్కడ కనపడాలో కూడా తెలుసు ఎక్కువ సినిమాని డ్యామేజ్ చేయకుండా కరెక్ట్గా వచ్చిపోయేవారు కానీ సార్ వాణిశ్రీ గారు నాగేశ్వరరావు గారు వెనకాతల నాగేశ్వరరావు గారితో అసిస్టెంట్ ఎవరు ఉంటారు కదా ఆయన వీళ్ళంతా కార్లో వెళుతూ ఉంటారు వాళ్ళ ఎస్టేట్కి వెళ్ళేటప్పుడు అది నిజంగానే కారు డ్రైవ్ చేశారు లేకపోతే వెనకాతల అది అంటే ఇట్ ఈస్ బ్యాక్ ప్రొజెక్షన్లో షూట్ చేసేవాళ్ళు అప్పుడు ఓకే అప్పుడు అంటే ఇప్పుడు అప్పుడు అవుట్డోర్ షూటింగ్సే చాలా డిఫికల్ట్ షూట్స్ ఇవాళ ఉండే కెమెరా లేదు మనకి అప్పుడు వీ డి నాట్ హ్యావ్ ది ఎయిరీఫ్లెక్స్ మనకి బాగా పెద్ద కెమెరాలు ఉండే ప్లస్ ఇప్పుడుండే వెరైటీ ఆఫ్ లైట్స్ ఉండే కాదు సీనియర్స్ జూనియర్స్ ఉండే ఓన్లీ ఫర్ ఇండోర్ లైటింగ్ సో దే యూస్ టు బి ఓన్లీ బ్రూటో ఏదో అనేవాళ్ళు దాన్ని అలాంటి ఒక్క లైటే ఉండేది అవుట్డోర్కి సో ఇట్ యూస్ టు బి బిగ్ లైట్ విచ్ జస్ట్ సో దట్ డజన్ బర్న్ అందుకని చాలా పాత సినిమాల్లో అవుట్డోర్స్ చాలా స్లో బికాజ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ద లైట్ మీరు చూస్తే షాడోస్ అన్ని చాలా హార్ష్గా ఉంటాయి సో ఓన్లీ అట్ అ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం షూట్ చేసేవాళ్ళు టాప్ లైట్లో బాగా ప్రాబ్లం అయ్యేది మొహాలన్నీ లైన్లు వచ్చేసేది
ఆ బ్రూట్ పని చేస్తే, ఆ బ్రూట్ పని చేయాలంటే దానికి ఒక జనరేటర్ అక్కడి నుంచి ఒక కేబుల్ వేసి, అందుకనే లొకేషన్స్ కూడా ఇంటీరియర్స్కి వెళ్తే ప్రాబ్లం ఉండేది. అవి స్లోగా ఇవాల్వ్ అవుతూ న్యాచురల్ లైటింగ్కి బ్యాక్ లైటింగ్లో యాజ్ టెక్నాలజీ చేంజ్డ్ ఫిల్మ్ స్పీడ్స్ కూడా మారినాయి. Okay. ఇప్పుడు ఫిల్మ్కి అప్పుడు స్పీడ్ లిమిటెడ్గా ఉండేది. సో నౌ మచ్ మోర్ వేరియేషన్ దెన్ ఇట్ కెప్ట్ ఆన్ డెవలపింగ్ టెక్నాలజీ మారితే. అందుకనే ద సటిలిటీ ఆఫ్ ద కలర్స్ ఇప్పుడు చాలామంది అంటారు ఏంటి కొంచెం మేకప్లు హార్ష్గా ఉన్నాయి ఇలా ఉన్నాయి అది అని. అంటే అప్పుడు డిఐ ఉండేది కాదు, యూ ఎడ్లీ హ్యాడ్ బేసిక్ రెడ్ గ్రీన్ బ్లూ కరెక్షన్, యూ హ్యాడ్ నథింగ్ ఎల్స్. ప్లస్ ఇండస్ట్రీ అంతా బ్లాక్ అండ్ వైట్ ఈరా నుంచి కలర్లోకి వస్తుంది. సో బ్లాక్ అండ్ వైట్లో సర్టన్ స్టైల్ ఆఫ్ మేకప్ జరిగేది. సో చాలామంది ఇంకా ఆ స్టైలే కంటిన్యూ అయ్యేవాళ్ళు. సో దేవర్ ఆల్ ఇవాల్వింగ్ టు గెట్ ఇన్ టు కలర్. ఆ ప్రేమనగర్ అప్పటికి జస్ట్ 3-4 ఇయర్స్ ఆఫ్ కలర్ ఇన్ ఇండియా. సో ఇంకా నేర్చుకునేవాళ్ళు, అంటే మనం కలర్ న్యాచురల్ అని ఇవాళ అనుకుంటున్నాం, పాత రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ న్యాచురల్ అని. అంటే బ్లాక్ అండ్ వైటే ఎక్స్పీరియన్స్ అనేది, అంటే మనం అన్ని కలర్లో చూస్తాం, మనం వెళ్ళే సినిమా మాత్రం బ్లాక్ అండ్ వైట్లో చూస్తాం. సీ మనం ఇప్పుడు రియలైజ్ అయితే ఫర్ దెమ్ దట్ వాజ్ రియల్, దట్ వాజ్ సినిమా. అంటే ఇప్పుడు అన్ని మన జీవితంలో కళ్ళకి అన్ని కలర్లోనే ఉంటుంది, కానీ ఒక సినిమాకి వెళ్తే మాత్రం అది బ్లాక్ అండ్ వైట్లో కనపడుతుంది. అది జాయిన్ఫుల్గా చూసాం, సడన్గా ఆ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ పెడితే ఇదేంటి మనకి కరెక్టా కాదని టుక్ లిటిల్ వైల్. చాలామందికి ఇది వచ్చేది కాదు, చాలా ఆర్టిఫిషియల్గా ఉంది ఆ కలర్ అని. నాకు కలర్ ఆర్టిఫిషియల్గా ఉండటం ఏంటి, అది ఒరిజినల్ కలర్లు రయ్యే కదా అని. సో స్లోలీ ఇట్ విల్ కీప్ చేంజింగ్ లైక్ దట్. వెన్ టెక్నాలజీ కమ్స్ ఇది యాక్సెప్ట్ చేయం. ఇప్పుడు మనం విజువల్ ఎఫెక్ట్స్ ఎందుకు, యానిమేషన్ ఎందుకు అంటూ ఉంటాం. ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ అండ్ ఆల్వేస్ ఇట్స్ ఇట్ మూవ్స్. ఇది గుడ్ అది బట్ ఇట్ ఇస్ బెటర్ అంతే. అంతే సార్. అప్పట్లో కెమెరా ఏది వాడారు సార్ మీకు ఏమన్నా గుర్తుందా? మిచెల్ కెమెరాస్, ఇట్స్ కాల్డ్ ద మిచెల్. అండ్ చాలా రోజులకి వాటికి జూమ్ ఉండేది కాదు. ఐ డోంట్ నో వెదర్ ఈ సినిమాకి మిచెల్ హ్యాడ్ అ జూమ్ ఆర్ నాట్. అన్ని స్టడీ లెన్సెస్. ఓకే, యూ ఓన్లీ హ్యాడ్ 4-5 లెన్సెస్. ఇఫ్ యూ హ్యాడ్ టు డూ అ ట్రాలీ ఇలా జిప్ జిప్ జూములు ఉండేవి కదా అసలు. తర్వాత ఎయిరిఫ్లెక్స్ వచ్చినాకే లైటర్ కెమెరాస్ అయిపోయినాయి. అండ్ దట్ అండ్ ద జూమ్ లెన్స్ కేమ్ లేటర్. సో యూ కుడ్ గో జూమ్ టు సంబడి. ఇప్పుడు ఇంత అప్పుడు జస్ట్ యూఎస్ ట్రాక్ టు సంబడి అండ్ ఆల్ స్టాల్ అండ్ దెన్ ప్యారలాక్స్లో చూసేవాళ్ళు. వాట్ యూ సీన్ ద కెమెరా, యూ డోంట్ సీ డైరెక్ట్ కెమెరా నుంచి డైరెక్ట్ కనెక్ట్ పడేది కాదు. ఒక సిస్టమ్ షిఫ్ట్ చేస్తే అది పక్కకి వెళ్తుంది, దాంట్లో చూసేవాళ్ళు మనం. లైక్ దట్ ఇట్ యూస్ టు బి. వీ హ్యావ్ వన్ కెమెరా, ఇది ఇక్కడ ఉండేది, నేను వైజాగ్ పంపించాను, నా రూమ్లో పెట్టుకునేవాడిని. ఒక మిచెల్ కెమెరా కొనుక్కున్నా, మా మార్కస్ బాట్లే గారు వాడిన మిచెల్ నేను కొనుక్కొని పెట్టుకున్నాను. ఈ రోజు మాత్రం నాతో పాటు ఇక్కడ ఉన్న మా అందరి అదృష్టం ఏంటంటే ఒక లెజెండరీ పర్సన్ గురించి, ఆయన ప్రొడ్యూస్ చేసిన ఈ ప్రేమనగర్ సినిమా గురించి మాట్లాడుకోవడం నిజంగా పురోజన సుకృతం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్.